పాట పాడి నిన్నారాధించేదాను, కొత్త పాట పాడి నిన్నారాధించేదాను. యేసయ్యా 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 యేసయ్యా. ప్రతివారు కూడా దేవుని స్తుతించి ఆరాధించేద్దాం. హల్లెలూయా. పుత్రునిగా నన్ను స్వీకరించి కుమారుని స్థానం అప్పగించవే. దత్తపుత్రునిగా నన్ను స్వీకరించి కుమారుని స్థానం అప్పగించవే. హక్కు పత్రము పొందుకుంటిని నన్నప్పు నార వస్త్రముండెను. హక్కు పత్రము పొందుకుంటిని నన్నప్పు నార వస్త్రముండెను. హల్లెలూయా 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 హల్లెలూయా. పాడదాము. హల్లెలూయా 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 హల్లెలూయా. షాలోమ్ 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 యెరూషలేము. గ్లోరీ షాలోమ్ షాలోమ్ యెరూషలేము. Shalom shalom Jerusalem, glory shalom shalom Jerusalem. Shalom shalom Jerusalem, glory shalom shalom Jerusalem. Shalom shalom Jerusalem, glory shalom shalom Jerusalem. Praise the Lord. Hallelujah. ప్రార్థన చేసుకుందాం. ఆ గొప్ప శాలేం రాజు మన మధ్యలో ఉన్నాడు. ఆయన మనకి మహిమ కలుడుగాక. ప్రార్థన చేసుకుంది సమయంలో చెలుకూరులో సేవ చేసిన సేవకులు పిలిపాపురం గారు మన మధ్యలో ఉన్నారు. వచ్చి ప్రార్థన చేయాలని కోరుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 నాయన, నీ పరిశుద్ధమైన నామానికి స్తుతులు స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాం ప్రభువ. ఈ పాలకొల్లు ప్రాంతాన్ని ప్రేమించి ఇదిగో ప్రభువ నీ సేవకుడు జాన్ గారిని బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాం ప్రభువ. ఎక్కడిద్దరు ముగ్గురు కూడి ఉంటారో వారి మధ్యకు వస్తానని చెప్పిన దేవుడవు, వాగ్దానం చేసిన దేవుడవు, నమ్మదగిన వాడవు నాయన. ఈ రాత్రి సాయంకాల సమయమందు మీరు మా మధ్యలో ఉన్నందుకు నీకు స్తోత్రములు. నీకు వందనాలు చెల్లిస్తున్నా ప్రభువా. ఇంతవరకు పాటల ద్వారా నీకు రాజ్య స్వాగతాన్ని పలికాము నాయన. అయ్యా దూతలతో నువ్వు ఇక్కడ ఉన్నావు ప్రభువా. నీ కిరూబులు ఇక్కడ ఉన్నాయన ఆయన. నీ సింహాసనం ఎక్కడ ఉందో ప్రభువా. నువ్వు సమస్తమును చూచుచున్న దేవుడవు నాయన. ఈ రంగస్థలాన్ని మీ చేతికి అప్పగిస్తున్నాము నాయన. ఓ ఈ రంగస్థలము చుట్టూ నీ సన్నిధి ఉంచండి తండ్రి. నీకు వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి ప్రతి దురాత్మ శక్తులను నాయన ఓ యేసు క్రీస్తు నామములో కత్తిస్తూ ఉన్నాము తండ్రి. నిత్యంగా నీ గొప్ప మహిమను ఉంచండి, నీ సన్నిధిని ఉంచండి ప్రభువా. ఈ కూటముల కొరకే ఏర్పాటు చేసినటువంటి నీ సేవకులను బట్టి మీ స్తోత్రాలు తండ్రి. ఓ ప్రభు నీ దాసులను మీరు బలపరచండి, అభిషేకించండి నాయన. ఈ రాత్రి నాతోను కుడి వచ్చినటువంటి ఈ ప్రజలతోను సంఘముతోను ప్రతి వారితో మీరు మాట్లాడండి నాయన. పాపి పశ్చాత్తపడాలి తండ్రి. ఓ ప్రత్యక్షత లేనివాడు ప్రత్యక్షతను కలిగి ఉండాలి నాయన. బయలుపాటు లేనివాడు బయలుపాటును పొందుకోవాలి ప్రభువా. ఇంకా నా పరమకస్తుడుగా ఉన్నవాడు ఈ రాత్రిని
నీ వాక్యము చేత నమ్మకస్తుడిగా మార్చబడాలి ప్రభువా. తప్పక నీ అద్భుతమైన కార్యమును ఈ రాత్రి ఇక్కడ ఉంచమని ప్రార్థన చేస్తున్నాను. నీ మహిమతో నింపమని ప్రార్థన చేస్తున్నాను. ఈ రాత్రి మందరితో మీరు మాట్లాడిన ఆయన సమస్తమును మీ హస్తాలకు అప్పగించుకుంటున్నాము. నీ దాసును బలపరిచి మాతో మీరు మాట్లాడి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని ప్రభుని యేసు నామములో ప్రార్థించు వేడుకునుచు ఉన్నాము. ఆమేన్. ఆమేన్. ప్రార్థించిన గారికి వందనాలు. మరి సమయంలో దేని ఒక వాక్యానికి మనం సమ్మమిద్దాం పేరా. మరి యొక్క చివరి కాల వర్తమాన సువార్త కూడలకు వచ్చినటువంటి ప్రియులందరికీ ప్రవేశిస్తున్నాములు వంద తెలియజేస్తున్నాను. అలాగే సేవకులైన వారందరికీ కూడా వేదికలు అనిపించినటువంటి దైవశక్తులు బట్టి కూడా దేవుని స్తుతిస్తూ ఉన్నాను. మరి ఈరోజు రాత్రి అలాగే రేపు ఉదయం చర్చిలో ఉంటుంది. రేపు రాత్రి ఈ రెండు రాత్రులు ప్రాముఖ్యమైన బహిరంగ కూటాలు అవి ఉన్నాయి. మరి ఈ కూటాలకి నేను ఆహ్వానించినప్పుడు దైవస్థావకులు రాయ్ మాచేస్ గారు మధ్యకు వచ్చారు. ఆయనకి ప్రవీణ కృష్ణాములు తెలియజేస్తున్నాను. అలాగే తజ్మా చేయడానికి బ్రదర్ సునీల్ గారు కాకినాడ నుంచి మన మధ్యకు వచ్చారు. ఆయనకు కూడా నాకు కొందరు తెలియజేస్తున్నాను. అలాగే ఇంతవరకు పాటలు పాడి ఆర్కెస్ట్రా అందించి మరి ప్రత్యేక గాయకులు యేసుపదం గారు, ఎనుష్ గారు, అలాగే సహోదరులు బట్టి మరి వాని కూడా ప్రవీణ కృష్ణాములు నాకు హృదయపూర్వక వందన తెలియజేస్తా ఉన్నాను. మరి సమయంలో మరి దేవునికి వాక్యం కొరకు మనం కేటాయిద్దాం. ఈ సభలకు ఉద్దేశం ఏంటంటే ఎక్కువ పాటలు సాక్ష్యాలు కాదు, కానీ వాక్యమే ఉద్దేశం అనేది నా ప్రధానత ఆశయం ఉన్నది. కాబట్టి చివరి దినాల్లో దైవవాక్యం అనేది చాలా అవసరమైంది. మరి నిజంగా చివరి దినాల్లో మనకు కావాల్సిన వాక్యాలు దేవుడు మనకిస్తాడు. చివరి దినాలు కావాల్సినటువంటి వర్తమానం దేవుడు మనకిస్తాడని నమ్ముతున్నాను. హల్లెలూయా. మరి మీరు కూడా నమ్ముతున్నారండి. ఆయన మనతో మాట్లాడితే మనం బతుకుతామని, ఆయన మనతో మాట్లాడితే మనం జీవింపచేస్తుందని. మరి ఆయన వాక్యము మరి మనుషులు ఒట్టు వల్ల మాత్రమే కాదు, కానీ దేవుని నోటి నుంచి ప్రతి మాట వలన మనుషుడు బతుకుతాడని బైబిల్ రాయబడింది. కాబట్టి ఈ యొక్క రాత్రి కాలంలో మంచి వర్తమానాలు మన మధ్యలో ఖచ్చితంగా దేవుడు అభిషేకించేస్తాడని నమ్ముతున్నాను. మనం ప్రార్థనపూర్వంగా ఉండి చక్కగా ఆమెన్ చెబుతూ పులిపిటి నుంచి వాక్యాన్ని పొందుకోవాలని సంఘమునకు సహోదరులకు తెలియజేస్తా ఉన్నాను. ఆశ్చర్యాల ప్రాణాన్ని దేవుడు తోతపరచునుగాక. నౌ ఐ ఇన్వైట్ బ్రదర్ రాయ్ మాచెస్, ప్లీజ్ కమ్ టు డేస్ అండ్ షేర్ ద వర్డ్ ఆఫ్ గాడ్. తెలుగు అనువదించడానికి సహోదరులు సునీల్ గారిని కూడా ఆహ్వానిస్తూ ఉన్నాను. హల్లెలూయా. హల్లెలూయా. గ్లోరీ టు ది నేమ్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ప్రభువైన యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. వైల్ వి ఆర్ స్టాండింగ్, మనము నిలబడి ఉండగా, యు ఓపెన్ ద బుక్ ఆఫ్ లూక్, లూకా సువార్త, క్రొత్త నిబంధనలోని లూకా సువార్త చాప్టర్ 11 పదకొండవ అధ్యాయము 29-32 29-32 వరకు చదువుకుందాం. లూకా సువార్త 11వ అధ్యాయము 29-32 వరకు. మరియు జనులు గుంపులుగా కూడినప్పుడు ఆయన ఇలాగూ చెప్పసాగెను, ఈ తరమువారు దుష్ట తరమువారై ఉండి సూచక క్రియ నడుగుచున్నారు. అయితే యోనాను గూర్చి సూచక క్రియే గాని మరి ఏ సూచక క్రియ వీరికి అనుగ్రహింపబడదు. యోనా నినేవే పట్టణస్థులకు ఎలాగూ సూచనగా ఉండెను, అలాగే మనుష్య కుమారుడును ఈ తరమువారికి సూచనగా ఉండును. దక్షిణ దేశపు రాణి విమర్శ కాలమున ఈ తరమవారితో కూడా లేచి వారి మీద నేరస్థాపన చేయును. ఆమె సొలొమోను జ్ఞానము వినుటకు భూమి అంతముల నుండి వచ్చెను. ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడిక్కడ ఉన్నాడు. నినేవే మనుషులు విమర్శ కాలమున ఈ తరమవారితో కూడా నిలువబడి వారి మీద నేరస్థాపన చేయుదురు. వారు యోనా ప్రకటన విని మారు మనసు పొందిరి, ఇదిగో యోనా కంటే గొప్పవాడిక్కడ ఉన్నాడు. హల్లెలూయా. Our Abba, our Heavenly Father, our Lord Jesus Christ. Ma Abba, ma Paralokapu Tandri, ma Prabhuvaina Yesu Christu. Today evening, Father, ee roju sayantramu Prabhuva, we are gathered here in the name of Lord Jesus Christ. Prabhuvaina Yesu Christu yokka naamamulo memandaram ikkada samakoodi unnamu. In that name, aa naamamulo, all things are possible. Aa naamamulo samastamu saadhyame. In that name, aa naamamulo, there is a healing, swasthata unnadi.
In that name, anamamalo, there's a deliverance. Vidudala vannadi. In that name, anamamalo, there's a salvation. Rakshana vannadi. In that name, anamamalo, there's a redemption. Vimochana vannadi. In that name, anamamalo, there's a body change. Sarera marpu vannadi. In that name, anamamalo, there's a resurrection. Punaruttanam vannadi. In that name, anamamalo, there's a rapture. Yettabattu vannadi. O Father, O Tandri, in that name, anamamalo, all things are possible. Samastamo sachame. While we are here, Father, meme ikkada undi undaga prabhuva, we invite you, Lord, meme mimmalni swagatisthunnamu Tandri. Lord, Tandri, without you, neevu lekunda, this meeting is incomplete. Ee okka kudikanedi sampurnam kaadu. When you come, meeru vachinappudu, you break the bread, meere rottenu virustaru, and you give the revelation, mariyu meere pratyakshatane istaru, you satisfy us, meere mammalu trupti parustaru. The meeting is vain, Lord. Okkala meeru lekapothe ee kudikanta vyarthame. So we invite you, Father, kabatti mem mimmalni swagatisthunnamu Tandri. Please come and join with us. Daichesi vachi maato sahavasamu cheyandi. Take away all the unbelief from us. Malo na prati avishwasanni teesveyandi. Give us faith. Maaku vishwasanni ivandi. The perfect faith of this hour. Ee kadeyakaina paripurna vishwasamu. Wash us by your precious blood. Nee prasasthamaina raktam dwara mammalni kadagandi. Lord, prabhuva, take away all our sins and trespasses. Oh, maa paapamulu atikramamulu annitini teesveyandi. Lord, prabhuva, let your sweet Holy Spirit, nee maduramaina parishuddhaatma, come and talk to us, Lord. Ochi maato maatladunu gaaka. Take control over the meeting. Ee kudikanu mee yokka niyantranaloki teeskonandi. Only your preeminence should be here, Lord. Kevalamu meere modate pradhaanyataga ikkada unduru gaaka. Let us decrease, meemu tagginchabadi, you increase, meeru hechimpabaduru gaaka. Hide ourselves, mammalni daachi unchi, reveal yourself, mimmalni meeru bayilparchukonandi. Hallelujah, hallelujah. We give all honor and glory and praises your holy name. Nee parishuddhamaina naamanike samasta mahima ganatalu aaropistunnamu. Are we asking this prayer? Memi prarthana adugutunnamu. In the name of Lord Jesus Christ. Prabhu aina Yesu Kristu yokka naamamulo. Amen. Amen. Hallelujah. Hallelujah. Glory to the name of Lord Jesus Christ. Prabhu aina Yesu Kristu naamanike mahima kalugunu gaaka. You may be seated, my brother, my sisters. Daichesi meerandaru kuchana vachina priya sahodaruda sahodari. Meeku telusa? Just we read the scripture in Luke 11. Loka suvartha 11th adhyayamlo manam ee lekhanani chadivi unnam. Is almost adi is a God, Jesus Christ middle of the service. Adi Yesu Kristu yokka paricharyalo madhya bhagamainadi. There's a big crowd came to Jesus. Akkada oka pedda gumpu Yesu Kristu yoddaku vachindi. Are understanding? Meeku artham avutunda? All are wicked. Mottham andaru kuda aa dushtataram varai unnaru. They asking Jesus, vallu yesunu adugutu unnaru, show us a sign, maaku oka soochananu choopinchu ani. Are understanding? Meeku artham avutunda? This generation, aa taramu seeking a sign, vallu oka soochananu adugutu unnaru. If you compare this time to today, ఒకవేళ ఈ లేఖనాన్ని గనక మనం ఈ రోజుతో పోల్చినట్లయితే, దే వాంట్ టు బిలీవ్ ఆన్ ద సైన్, వాళ్ళు సూచనను నమ్మాలనుకుంటున్నారు. అండర్స్టాండ్? మీకు అర్థమవుతుందా? దే డోంట్ వాంట్ టు బిలీవ్ ఆన్ ద మెసేజ్, వాళ్ళు వర్తమానమును నమ్మాలనుకోవట్లేదు. దే ఆర్ ఆస్కింగ్ గాడ్, వాళ్ళు దేవుణ్ణి అడుగుతున్నారు, షో us some sign, మాకు కొన్ని సూచనలను చూపించు. సో వి మే బిలీవ్ ఆన్ యు, కాబట్టి మేము నిన్ను నమ్ములాగున. Did Jesus shown any sign there? Yesu akkada edaina soochana chupinchada variki? No, ledu. Read carefully, chaala jagratthaga chadavandi. Verse 29, 29th vachanamu. When the people were gathered thick together, mariyu janulu gumpuluga koodinappudu, he began to say, aina elagu cheppasagenu, this is an evil generation. ఈ తరము వారు దుష్ట తరమై ఉన్నారు. వాట్ జనరేషన్ ఇస్ దట్? ఏ తరం అది? ఈవిల్ జనరేషన్, దుష్ట తరమై ఉన్నది. సేమ్ టుడే, ఈ రోజు వలే. డు యు బిలీవ్ దట్? మీరు నమ్ముచున్నారా దాన్ని? జీసస్ హింసెల్ఫ్ సేయింగ్, యేసే స్వయముగా చెప్పుచు ఉన్నాడు, దిస్ ఇస్ ఎన్ ఈవిల్ జనరేషన్, ఇది దుష్ట తరమై ఉన్నది. దే సీక్ ఎ సైన్, వాళ్ళు ఒక సూచనను కోరుచు ఉన్నారు. వాట్ ది ఈవిల్ జనరేషన్ సీక్స్, ఆ దుష్ట తరమ ఏమి వెదుకుచుంది?
They seek the sign. వాళ్ళు ఆ సూచనను వెదుకుచున్నారు. And there shall no sign be given. మరియు ఏ సూచక క్రియ వీరికి అనుగ్రహింపబడదు. But the sign of Jonah the prophet. ఆ ప్రవక్త అయిన యోనా యొక్క సూచక క్రియ తప్ప మరి ఏ సూచక క్రియ వారికి అనుగ్రహింపబడదు. Jesus is not showing any new sign. యేసు ఏ క్రొత్త సూచనను వారికి చూపించట్లేదు. Jesus can bring the fire. యేసు అగ్నిని తీసుకొని రాగలడు. Jesus can do anything. యేసు ఏదైనా చేయగలడు. To show a sign. ఒక సూచనను చూపించడానికి. But Jesus is mentioning the sign of Jonas. కానీ యేసు ఇక్కడ యోనాను గురించిన సూచన గురించి మాట్లాడుతున్నాడు. For as Jonas was a sign unto the Ninevites. యోనా నినేవే పట్టణస్తులకు ఎలాగు సూచనగా ఉండెను. So shall also the son of man be to this generation. అలాగే మనిషి కుమారుడును ఈ తరము వారికి సూచనగా ఉండును. As Jonas was signed for the Ninevites. యోనా నినేవే వారికి ఏ విధంగా అయితే సూచనగా ఉన్నాడు. So shall also the son of man be there this generation. అలాగే మనిషి కుమారుడును ఈ తరము వారికి సూచనగా ఉండును. Jesus is comparing Jonah's ministry and son of man ministry. Yes, యేసు యోనా యొక్క పరిచర్యను మరి యేసు యొక్క పరిచర్యను పోలుస్తూ ఉన్నాడు ఇక్కడ. Jonah's ministry for Jonah's time. యోనా యొక్క పరిచర్య యోనా యొక్క కాలమునకై ఉన్నది. And is comparing that ministry. మరి ఆ పరిచర్యను పోలుస్తూ ఉన్నాడు. To the time of Jesus Christ. యేసుక్రీస్తు యొక్క కాలానికి ఆయన పోలుస్తూ ఉన్నాడు. As it was. అది ఆ విధంగా ఉండును. The time of Jonah. యోనా యొక్క కాలము వలె. The same. అదే విధముగా ద సన్ ఆఫ్ మ్యాన్ మినిస్ట్రీ మనిషి కుమారుని పరిచర్య కూడా ఉండును. అండ్ వాట్ ఏజ్ వి ఆర్ లివింగ్. మరియు మనము జీవించుచున్న ఈ కాలం ఏమిటి. అకార్డింగ్ టు లూక్ 17:30 లూకా 17:30 ప్రకారము ఇస్ ద సన్ ఆఫ్ మ్యాన్ టైం. ఇది మనిషి కుమారుని యొక్క కాలమై ఉన్నది. ఆర్ యు అండర్స్టాండింగ్. మీకు అర్థమవుతుందా. లూక్ 17:30 లూకా 17:30 ఇస్ ద సన్ ఆఫ్ మ్యాన్ రివీలింగ్ టైం. అది మనిషి కుమారుడు తన తాను బయలుపరుచుకునే కాలమై ఉన్నది. వెన్ ద సన్ ఆఫ్ మ్యాన్ కమ్ మనిషి కుమారుడు వచ్చినప్పుడు దిస్ జనరేషన్ విల్ బి వికర్డ్. ఇదిగో ఈ తరము దుష్ట తరమై ఉంటుంది. లూక్ రీడ్ లూక్ 17:30 లూక్ 17:28-30 లూకా 17:28-30 వరకు చదవండి. వి రీడ్ మనం చదువుదాం. ఇస్ ఇట్ దిస్ జనరేషన్ ఇస్ ద హీవిల్ జనరేషన్. అది దుష్ట తరమా కాదో తెలుస్తుంది మనకి. లూక్ 17 లూకా సువార్త 17:28-30 28-30 వరకు. లోతు దినములలో జరిగినట్టును జరుగును. జనులు తినుచు త్రాగుచు కొనుచు అమ్ముచు నారు నాటుచు ఇండ్లు కట్టుచు నుండిరి. 26 saying ఆ 26 చెప్తుంది. And as it was in the days of Noah. నోవాహు దినములలో జరిగినట్టు. So shall it be also in the days of the son of man. మనిషి కుమారుని దినములలోను జరుగును. As it was the days of Noah. నోవాహు యొక్క దినములు ఏ విధంగా ఉన్నాయో. The same days will be the son of man. మనిషి కుమారుని దినములు కూడా ఆ విధంగానే ఉండునని చెప్పబడుతుంది. What the people do? ఆ ప్రజలు ఏం చేస్తారు అప్పుడు. They eat. వాళ్ళు తింటారు. They drink. వాళ్ళు త్రాగుతారు. They married. వాళ్ళు పెండ్లాడుచు. Wives. పెళ్లి కీబడుచు. Not singular. అది ఏకవచనము కాదు. Understanding? మీకు అర్థమవుతుందా. The Bible says wives. బైబిల్ చెప్తుంది భార్యలు. It means. అంటే దాని అర్థము. That is not a biblical marriages. అంటే అది బైబిల్ సంబంధమైన వివాహాలు కాదు. That is wives. భార్యలు. They were given in marriage. వాళ్ళు పెళ్లికి ఇవ్వబడుచు. Until the day that Noah entered into the ark. ఆ నోవాహు వాడలోనికి వెళ్ళిన దినము వరకు. And the flood came. మరియు ఆ జలప్రళయం వచ్చింది. And destroyed them all. మరియు వారందరినీ నాశనము చేసింది. Till the date. ఆ రోజు వరకు. Till the day. ఆ దినము వరకు. Noah entered into the ark. నోవాహు వాడలోనికి ప్రవేశించిన దినము వరకు. The same thing repeated by the peoples. ఆ ప్రజలు ఆ విధముగానే చేస్తూ ఉన్నారు. No repentance. ఎటువంటి పశ్చాత్తాపం లేదు వారికి. But Noah is preaching. కానీ నోవా ప్రసంగిస్తూ ఉన్నాడు. The rain will come. ఆ వర్షం వస్తుంది.
and the world will be destroyed. మరి ఈ లోకము నాశనం చేయబడుతుంది. The people laughing. ప్రజలు నవ్వుతూ ఉన్నారు అప్పుడు. How can a rain will come? ఏ విధంగా వర్షం వస్తుంది? There is no moisture there. అసలు ఎటువంటి తేమ అనేది లేదు అక్కడ. How the water will come from above? ఏ విధంగా పై నుండి నీరు అనేది వస్తుంది? We have a big signs. మనకి పెద్ద పెద్ద సూచనలు ఉన్నాయి. Our science says. అదిగో మన విజ్ఞాన శాస్త్రం చెప్తుంది. There is no moisture in the sky. ఆకాశంలో ఎటువంటి నీరు అనేది లేదు అని. Understand? అర్థమైందా? They are living their life. వాళ్ళు ఆ విధంగానే తమ జీవనాన్ని కొనసాగిస్తున్నారు. The Bible says. బైబిల్ చెప్తుంది. Like a birth pain. ప్రసవ నొప్పుల వలె. The time of the tribulation. ఆ శ్రమల కాలము. How it comes. ఏ విధంగా వస్తుంది? As a birth pain comes to a woman. ఒక స్త్రీకి ప్రసవ నొప్పి వచ్చిన విధముగా. No one knows. ఎవ్వరికీ తెలియదు. No one can say exactly this week, this day come. ఎవరు ఖచ్చితంగా చెప్పలేరు ఈ వారము ఈ తేదీన అది వస్తుంది అని. Suddenly. హఠాత్తుగా. Anytime. ఏ సమయంలోనైనా. You know. మీకు తెలుసా? Normally the woman sitting and eating. సాధారణంగా స్త్రీలు కూర్చొని తింటూ ఉంటారు. And suddenly. హఠాత్తుగా. Night 11 o'clock. రాత్రి 11 గంటలకు. While everyone is sleeping. ప్రతి ఒక్కరు నిద్రపోతున్నప్పుడు. She awoke and saying. ఆమె మెలుకొని చెప్తుంది. Oh, the pain started. ఓ, అదిగో నొప్పులు వస్తున్నాయి. The pain starts. ఆ నొప్పులు ప్రారంభమైనప్పుడు. Slowly. కొంచెము కొంచెము. But the pain. కానీ ఆ నొప్పి. Gradually increase. కొంచెం కొంచెం పెరిగిపోతూ ఉంటుంది. Understand? అర్థమైందా? And suddenly. మరియు హఠాత్తుగా. The severe pain starts. ఇంకా తీవ్రమైన నొప్పి వచ్చేస్తుంది. మీకు అర్థమైందా? There will be no time left. ఇంకా అసలు ఎటువంటి సమయం అనేది ఉండదు. No one knows. ఎవరికీ తెలియదు. When the birth pain starts. ఆ ప్రసవ నొప్పులు ఎప్పుడు ప్రారంభించబడతాయో. The Bible says. బైబిల్ చెప్తుంది. The same thing will happen on the world. అదే ఈ లోకానికి కూడా జరుగుతుంది అని. But everyone is saying. ప్రతి ఒక్కరు చెప్తూ ఉన్నప్పుడు. Everything is normal. ఇది అంతా బానే ఉంది. This night. ఈ రాత్రి. Like every night. ప్రతి రాత్రి వలే ఉన్నది. Understand? అర్థమైందా? Today night ee roju ratri is not a normal night for everyone. Prati okkariki maamulu ratri kaadu adi. Today night ee roju ratri is a last night for many people. Adi chaala mandi prajalaku chivari ratri ayyunnadi. But when they see that now, when they see now, kaani vaallu ippudu chusinappudu they say, vaallu cheptaru, no, nothing serious. Idigo emi anta తీవ్రంగా ఏమీ లేదు. ఎవ్రీథింగ్ ఇస్ నార్మల్. అంతా బాగానే ఉంది. బట్ మెనీ పీపుల్. కానీ చాలా మంది ప్రజలకైతే. ఇన్ ది సిటీ. ఇదిగో ఈ పట్టణంలోనే. మేబీ దే విల్ నాట్ సీ ది టుమారో. బహుశా వాళ్ళు రేపటి దినాన్ని చూడలేకపోవచ్చు. ఆర్ అండర్స్టాండింగ్? మీకు అర్థం అవుతుందా? బట్ టుడే నైట్. కానీ ఈ రోజు రాత్రి. ఫర్ ఎవ్రీవన్. ప్రతి ఒక్కరికి. ఇస్ ది నార్మల్ నైట్. ఇదంతా కూడా ఒక మామూలు రాత్రి వలే ఉంటుంది. నో డిఫరెన్స్. ఎటువంటి తేడా ఉండదు. But for many people today will be a lost night. కానీ చాలా మంది ప్రజలకి ఈ రోజు రాత్రే చివరి రాత్రి కూడా అయి ఉండొచ్చు. But they see this day. కానీ వాళ్ళు ఈ దినాన్ని చూస్తారు. It is normal. ఓ, ఇదంతా బాగానే ఉంది అనుకుంటారు. It is normal for everyone. అది ప్రతి ఒక్కరికి బాగానే ఉంటుంది. But కానీ not for everyone. అందరికీ కాదు. Understand? నీకు అర్థమవుతుందా? Today night is the normal night for them. ఈ రోజు రాత్రి అందరికి మామూలు రాత్రి. But tomorrow. కానీ రేపు. Tomorrow night. రేపు రాత్రి. They will not be on the earth. వాళ్ళు ఈ భూమి పైన ఉండరు. They will under the earth. వాళ్ళు భూమి క్రిందకి వెళ్ళిపోతారు. Understand? మీకు అర్థమవుతుందా? For many peoples. చాలా మంది ప్రజలకు. Tomorrow morning. రేపు ఉదయము. Maybe they will not see the sunrise. Bausa vallu suryodayane chodalekapovachu. But today night. Kani ee roju ratri. Is the normal for everyone. Prati okkariki idi maamulu ratri. No one knows. Evariki teliyadu. Which night. ఏ రాత్రి. విచ్ డే. ఏ దినము. విచ్ మినిట్. ఏ క్షణము. ఇస్ ద లాస్ట్ మినిట్ ఫర్ మీ. అది వారికి చివరి క్షణం అవుతుందో. బట్ ఎవ్రీ డే ఇస్ ద నార్మల్ డే. కానీ ప్రతిరోజు వారికి మామూలు దినమే. For others, ఇతరులకైతే normal, మామూలే. For you, మీకు is a normal, మామూలే. But suddenly, కానీ హఠాత్తుగా everything changed. అంతా మార్పు చెందుతుంది. Are you understanding, my brothers and sisters? మీకు అర్థమవుతుందా నా ప్రియ సహోదరుడా సహోదరి? When a morning,
ఉదయమున మీరు మేల్కొన్నప్పుడు మరియు మీరు ఆ బ్రష్ చేసుకుని స్నానం చేసినప్పుడు అది ఆఫీస్ బ్యాగ్ తగిలించుకుని అర్థమైందా లైక్ ఎవ్రీ మార్నింగ్ ప్రతిరోజు ఉదయం వలె For last 10 years, 15 years. ఇదిగో గత 10 15 సంవత్సరాల నుండి This is the routine of your life. ఇదిగో మీ జీవిత విధానం ఈ విధంగానే ఉంటుంది. You had your breakfast. మీరు ఉదయకాలంన టిఫిన్ తిని And you took a bag. మరియు మీ బ్యాగ్ తీసుకుని And you went to your office. మరియు మీరు ఆఫీస్ కు వెళ్ళారు. And you say. మరియు మీరు చెప్పారు. The children asked. ఆ పిల్లలు మిమ్మల్ని అడిగారు. Oh, bring some cakes. అదిగో మాకు కొన్ని కేకులు తీసుకురా. Evening I will bring. అదిగో సాయంత్రం తీసుకొస్తానని చెప్పారు మీరు. Understand. మీకు అర్థమైందా? But suddenly కానీ హఠాత్తుగా that day ఆ రోజు when you're coming back to house మీరు ఇంటికి తిరిగి వస్తూ ఉన్నప్పుడు on the same road అదే రోడ్డు పైన where you travel for last 10 15 years మీరు గత 10 15 సంవత్సరాల నుండి ఎక్కడైతే ప్రయాణం చేస్తున్నారో somebody hit behind you ఎవరో మీ వెనకాల నుండి మిమ్మల్ని ఢీకొని ఉన్నారు just you fall down మీరు క్రిందపడ్డారు అంతే a small injury ఒక చిన్న గాయము the blood coating అదిగో రక్తం గడ్డకట్టుచున్నది finish అంతే మీరు ముగించబడ్డారు మధ్యాహ్నం భోజనం తిన్నారు ఆ సాయంత్రము సేమ్ బైక్ అది అదే బైక్ పైన సేమ్ రోడ్ అదే రోడ్డు పైన బట్ కానీ దట్ డే ఆ రోజు Now is not normal for you adi meeku maamulu dinamu kaadu but it's the same road kaani adhe road many people are going chaala mandi prajalu velutunnaru for them vaarikaithe that is normal adi maamule for few kaani koddi mandiki maatram that is not a normal day adi maamulu dinamu kaadu for them vaarikaithe the life achevamu totally changed poorthiga maaripoyindi For every children prati pillalaku there's a normal day adi maamulu diname but that particular children kaani aa pratyekamaina aa pillalaku matram waiting for father to bring a cake adigo aa tandri cake teeskostadani chustunna pillalaku for that children aa pillalakaithe the father will never come back aa tandri malli venakaki tirigi raadu for all other children aa megatha pillalandarki a normal day adi maamulu diname But that particular family. కానీ ఆ ప్రత్యేకమైన కుటుంబానికి మాత్రము. But that particular child. ఆ ప్రత్యేకమైన బిడ్డలకు మాత్రము. The child will never see. ఆ బిడ్డ మళ్ళీ ఎనడు చూడడు. His her father's face again. తన తండ్రి యొక్క ముఖాన్ని మళ్ళీ ఎనడు చూడడు. She or him. ఆమె లేదా అతడు. They will never ask the father to bring the cake because there's a last day. వాళ్ళు ఆ తండ్రిని మళ్ళీ ఎనడు అడగరు నాన్న నాకు కేక్ తీసుకొని రా అని. ఎందుకంటే అదే అతడికి చివరి దినమై ఉన్నది బట్ ద నార్మల్ డే ఫర్ ఎవ్రీవన్ కానీ ప్రతి ఒక్కరికి మాత్రం అది మామూలు దినమే నాట్ ఫర్ ఎవ్రీవన్ కానీ అందరికీ కాదు సో కాబట్టి ద సేమ్ వే అదే విధముగా ద డేస్ అండ్ నైట్స్ విల్ బి నార్మల్ ఫర్ మెనీ పీపుల్ ఆ పగలు రాత్రులు అందరికీ కూడా మామూలుగానే ఉంటాయి But not for everyone. Kani andariki matram kaadu. For some people. Kontha mandi prajalakaithe. That is the last day. Adhe chivara dinam kaavachu. For some people. Kontha mandi prajalaku. There is the last night. Adhe chivari ratri kaavachu. For some people. Kontha mandi prajalaku. That is the day. Adhe aa dinamu. The doctor certificate giving. Adigo doctor certificate istunadu. You have a cancer. Idigo neeku cancer undi ani. You have a kidney failure. Neeku kidney vifalam ayyayi. You have blood cancer. Neeku rakta cancer undi. The day. ఆ దినము Somebody is celebrating the birthday. ఎవరో పుట్టిన రోజులు వేడుక చేసుకుంటున్నారు. Somebody's house is happiness. అదిగో కొంతమంది కుటుంబాలు వారి ఇళ్లలో అయితే ఆనందం ఉన్నది. The same hospital. అదే హాస్పిటల్ లో a new birth. ఒక కొత్త జన్మ జరిగింది. The same hospital. అదే హాస్పిటల్ లో some children's lost the father. కొంతమంది పిల్లలు తమ తండ్రులను కోల్పోతూ ఉన్నారు. Understanding? మీకు అర్థమవుతుందా? Somebody is losing somebody kontamandi evarno kolipothu unnaru somewhere ekkado is the celebration ekkado veduka jarugutunnadi but somewhere kaani ekkado is the sorrow adigo vicharam unnadi understanding meeku adavutunda
The same hospital. Adhe hospital lo. Somebody is distributing the sweets to nurse. Kontamandi aa nurse ki sweetlu panchipettunaru. Oh, I have got a son. Idigo naaku kumarudu janminchadu. Just one side. Adi okkavaipu. There's happiness. Okkavaipu aanandamu. The other side. Inkokkavaipu. Some children lost the parents. Kontamandi pillalu tama talidandrulu kolipothunaru. Cry. Vaal edustunaru. Happiness. Aanandamu. Both are there. Adigo aanandamu vicharam rendu akkade unnai. Are understanding? Mikadavutuna? There's a normal day for, there is not a normal day for everyone. Adi andariki maamulu dinamu kaadu. Normally they went. Maamulugane vaalu vellaru. Suddenly the giddiness came. Hatatuga edo maikam kamukundi. They took the hospital. Vaal hospital teeskellaru. The doctor said this test. Doctor gar chepparu ee parikshalu cheyinchandi ee parikshalu cheyinchandi ani. Finally they declared. Chivaraga vaalu chepparu. Sir. Ayya. Your both kidneys are failure. Nee rendu kidneylu vifalam ayyayi. Somebody. Yavaro. Coming with a medical certificate to house. Yavaro intika medical certificate pattukoni vastunaru. Understand? Adhoyinda. For that day morning. Aroju udayamu. He never expected. Asalathadu ennadu uhinchaledu. I will receive this certificate. Nenu yokka certificate ni pondukuntanani. There was a normal day for him. Adi athadiki maamulu dinamme. But suddenly. Kaani hatatuga. The normal day. Aa maamulu dinamu. Became a panic day. Adi okka bhayankaramaina dinamga maaripoyindi athadiki. Unexpectedly. Asala anukokunda. If it can happen in the daily life. Okkavela mana dainindikani jeevithamlo aa vidhanga jaragagaligithe. The same as the Bible says. Adhe vidhanga Bible cheptundi. The tribulation also come like that. Shramala kaalamu kuda aa vidhamgane vastundi. Are you understanding me, my sister? Mikardavutunna naa priya sahodaruda sahodari. The family. Aa kutumbamu. Starting the vacation. Adigo vaalla vihara yatraku bayilderaru. The car is going. Aa car velthunadi. Bus is going. Bus velthunadi. They started with the journey. Vaallu oka prayanam prarambhicharu. With happiness. Aanandamuto prayanam prarambhicharu. Summer holidays. Adigo aa yokka summer holidays variki. The family. Aa kutumbamu. Singing songs, clapping hands. Paatalu paadukuntu chappatlu kottukuntu. They close the door. Vaallu talupulu moosesi. Understand? Ardhamaina? But they don't know. Kaani variki teliyadu. That family will never come back and open the door. Aa kutumbamu vachi malli aa talupu teestunda ani cheppi variki teliyadu. Again. Malli. That family. Aa kutumbamu. Will not come back to the house. Vaallu tama intiki tirigi raru. They don't know. తిరిగి వస్తారో లేదో వాళ్ళకి తెలియదు. బట్ లైక్ నార్మలీ. కానీ మామూలుగానే. దే వెంట్ అవే ఫ్రమ్ ద హౌస్. వాళ్ళు ఇంట్లో నుండి బయటికి వెళ్ళారు. సంథింగ్ హ్యాపెన్. ఏదో జరిగింది. సమ్ యాక్సిడెంట్ హ్యాపెన్. ఏదో యాక్సిడెంట్ జరిగింది. ఎవ్రీవన్ ఇస్ ఫినిష్డ్. ప్రతి ఒక్కరు చనిపోయారు. డిడ్ దే నో. వాళ్ళకి తెలుసా? వి విల్ నాట్ కమ్ బ్యాక్ టు హౌస్. మేము తిరిగి గృహానికి తిరిగి రాము అని వారికి తెలుసా? దిస్ విల్ కమ్ బ్యాక్. We will come back. అదిగో మేము వెనకకి వస్తాం. By the faith. ఆ విశ్వాసంతో. They kept something in the fridge. వాళ్ళు ఫ్రిడ్జ్ లో వెనకకి వస్తాం అన్న విశ్వాసంతో ఫ్రిడ్జ్ లో ఏదో పెట్టుకున్నారు. We will come and eat. అదిగో మేము వచ్చి తింటాము. We come and wear this dress. అదిగో మేము వచ్చి బట్టలు వేసుకుంటాం. But. కానీ. That day will not come in their life again. ఆ దినము వారి జీవితంలో మళ్ళీ తిరిగి రాదు. They will not open the fridge. వాళ్ళ ఫ్రిడ్జ్ ని మళ్ళీ తెరవరు. They are not going to eat that. వాళ్ళు దాన్ని తినబోట్లేదు. They are not going to wear that. వాళ్ళ దుస్తులు ధరించబోట్లేదు. Did they know that? వాళ్ళకి తెలుసాది. But the day was a normal day. కానీ ఆ దినము వారికి మామూలు దినమే అయ్యున్నది. The normal day. ఆ మామూలు దినము. Can become a panic day. అది భయంకరమైన దినముగా మారింది వారికి. Any time. ఏ సమయములోనైనా. Are you understanding? మీకు అర్థమవుతుందా? Everything comes in sudden. Pratidi hatatugane vastundi. Understand? Adhamainda? Recently I seen on video. Nenu ee madhyana oka video chusanu. A man standing. Oka vyakti nilabaddadu. Talking with a woman. Mari oka stree tho maatladutunadu. Normally. Maamulugane. Suddenly. Hatatuga. He fell down. Athadu padipoyadu venakku. Not shouting, not fighting also. Adigo emi kekkalu veyatledu, godava padatledu kuda. Gradually is talking. Maamulugane maatladutunadu. Immediately he fell down. Ventane padipoyadu athadu. Finish. Ante chanipoyadu. Is the normal day? Adi athariki maamulu dinama? One person comes from office.
One person comes. ఒక వ్యక్తి ఆఫీస్ నుండి వస్తూ ఉన్నాడు. It's hot summer. అది చాలా ఎండవేళ. Immediately come to house. ఆ ఇంటికి వచ్చిన వెంటనే. The wife give the water. ఆ భార్య నీళ్లు ఇస్తూ ఉన్నది. He takes the child. ఆ బిడ్డను తీసుకుని. The lap. అదిగో తన ఒడిలో తీసుకున్నాడు. అది ఒక చేత్తో ఒక చేతిలో బిడ్డ, ఇంకొక చేతిలో కోల్డ్ వాటర్, ఆ చల్లని నీళ్లు తాగుతున్నాడు. అతడు బయట చాలా ఎండలో నుంచి వచ్చాడు. ఆ గ్లాస్ నీళ్లను తాగాడు. ఇమీడియట్లీ వెంటనే అతడు పడిపోయాడు. ఫినిష్ అంతే చనిపోయాడు. మీకు అర్థమవుతుందా? ఇస్ ఇట్ నార్మల్ డే? అది అతనికి మామూలు దినమా? Anyone day, ye dinamaina, and normal day, oka maamulu dinamu, can become a panic day, oka bhayankaramaina dinamuga mari povachu. So in the life, kabatti ee jeevamulo, every time, ee jeevithamulo prati sari, everything, pratidi, will not be normal, pratidi maamuluga undabotledu. Understanding? Meeku arthamavutunda? Every phone call, prati phone callu, is not normal, adi maamulu avakapovachu. Understand? నీకు అర్థమైందా? Every phone call, ప్రతి ఫోన్ కాల్ will not bring only happiness. అది కేవలం ఆనందాన్ని మాత్రమే తీసుకుని రాదు. One day, ఒక రోజు, a phone call can come. ఒక ఫోన్ కాల్ రావచ్చు. Understand? అర్థమైందా? Your wife died. భార్య చనిపోయిందని. Your husband died. భర్త చనిపోయాడు అని. Your children died. మీ పిల్లలు చనిపోయారు అని. Every phone call is not the same call. ప్రతి ఫోన్ కాల్ అదే విధమైన ఫోన్ కాల్ కాదు. Are you understanding, my brothers and sisters? మీకు అర్థమవుతుందా ప్రియ సహోదరుడు సహోదరి? We are attending thousands of calls. మీరు వేలాది ఫోన్లు అటెండ్ అవుతున్నారు. But one day, కానీ ఒక రోజు, some calls will be different. ఏదో ఫోన్ కాల్ మాత్రం కొంచెం వ్యత్యాసంగా ఉంటుంది. Just not a normal call. అది మామూలు కాల్ కాదు. You will lose somebody. మీరు ఎవరినో పోగొట్టుకుంటారు. Somebody will people lose you. అదిగో ఎవరో మిమ్మల్ని పోగొట్టుకుంటారు. Somebody, you will lose people. మీరు ఎవరినో పోగొట్టుకుంటారు. Someday, ఒక రోజు, people will lose you. ప్రజలు మిమ్మల్ని పోగొట్టుకుంటారు. Understanding? మీకు అర్థమవుతుందా? You are going to graveyard to for the funeral service. మీరు ఆ సమాధి కార్యక్రమం కొరకు సమాధి దగ్గరికి వెళ్తున్నారు. How many times you are going for the funerals? మీరు ఎన్ని సార్లు సమాధి కార్యక్రమం దగ్గరికి వెళ్తున్నారు? But one day, కానీ ఒక రోజు, people will come for your funeral. ప్రజలు మీ సమాధి కార్యక్రమం కొరకే వస్తారు. They cannot be changed. వాళ్ళు మార్చబడరు. Every time, ప్రతిసారి, you will not just go and come for a funeral. అదిగో మీరు ఆ విధంగా సమాధి కార్యక్రమానికి వెళ్లి రారు. No, లేదు. One day, same graveyard. ఒక రోజు అదే సమాధి. Where you are going and coming and going and coming. మీరు ఎక్కడికైతే వెళ్తూ వస్తూ ఉన్నారు. One day, ఒక రోజు, you will not be in the group. మీరు ఆ గుంపులో ఉండరు. Understand? అర్థమైందా? You will not be in the standing group. మీరు ఆ నిలబడే గుంపులో ఉండరు. You will be in the box. మీరు ఆ పెట్టెలో ఉంటారు. This is a certain thing of the life. ఇది జీవితం యొక్క చాలా స్పష్టమైన సంగతి. No one can change this. ఎవరు దీనిని మార్చలేరు. Every life, ప్రతి జీవితము, came upon the dust. ఇదిగో ఈ మట్టిలో నుండి వచ్చిన ప్రతి జీవితము, it has to come back to the dust. అది మళ్ళీ తిరిగి మట్టిలోకే వెళ్ళిపోవాలి. So every time, కాబట్టి ప్రతిసారి, you cannot say bye bye to graveyard. మీరు ఆ సమాధికి బాయ్ బాయ్ చెప్పలేరు. One day, ఒక రోజు, the people will say bye bye to you. ఆ ప్రజలే మీకు బాయ్ బాయ్ చెప్తారు. Are you understanding, my brothers and sisters? మీకు అర్థమవుతుందా ప్రియ సహోదరుడు సహోదరి? Every time, ప్రతిసారి, you will not go and pray for the sick people in the hospital. మీరు వెళ్ళి ఆ ఆసుపత్రికి ఆ రోగులకి స్వస్థత ప్రార్థన చేయడానికి వెళ్ళరు. Sometimes, కొన్నిసార్లు, some people will come and pray for you. కొంతమంది వచ్చి మీకు ప్రార్థన చేస్తారు. Are you understanding? మీకు అర్థమవుతుందా? Many times, చాలా సార్లు, years and years, సంవత్సరాలు సంవత్సరాలు, regularly you went to hospital. తరచుగా మీరే ఆసుపత్రికి వెళ్తూ ఉండేవారు. You pray for the people. మీరే ప్రజలకి ప్రార్థిస్తూ ఉండేవారు. And you say, మరియు మీరు చెప్పారు, sister, don't worry. ఓ సోదరి చింతించొద్దు. Brother, don't worry. సోదరుడు చింతించొద్దు. But one day, కానీ ఒక రోజు,
Someone will come and pray for you. Yavaro vachi mee koruku prarthan chestaru. This is certain. Idi spashtamo. You cannot escape from this. Meeru deeni nundi tappinchukoleru. Are understanding? Meeku adavutuna? Because endukante the body we have, manavu kaligi unna ee shariramu, this supposed to happen. ఇది ఖచ్చితంగా దానికి ఆ విధంగానే జరగాలి. యు క్రైడ్ ఫర్ యువర్ ఫాదర్. మీరు మీ తండ్రి కొరకు ఏడ్చారు. యువర్ చిల్డ్రన్ విల్ క్రై ఫర్ యు. మీ పిల్లలు మీ కొరకు ఏడుస్తారు. యు క్యారీడ్ యువర్ ఫాదర్స్ బాక్స్. మీరు మీ తండ్రి యొక్క పెట్టెను మోసుకుని వెళ్ళారు. యువర్ చిల్డ్రన్ విల్ క్యారీ యువర్ బాక్స్. మీ పిల్లలు మీ బాక్స్ ను మోసుకుని వెళ్తారు. యు ప్రీచ్ ద ఫ్యూనరల్. మీరు సమాధి కార్యక్రమాన్ని బోధించారు. వన్ డే, ఒక రోజు, సమ్మన్ ప్లీజ్ యువర్ ఫ్యూనరల్. ఎవరో మీ సమాధి కార్యక్రమాన్ని ప్రసంగిస్తారు. కెన్ యు చేంజ్ దట్? మీరు దానిని మార్చగలరా? ఆర్ యు విత్ మీ? మీరు నాతో ఉన్నారా? టుడే నైట్, ఈ రోజు రాత్రి, జస్ట్ వి థింక్ అబౌట్ దట్. ఒక్కసారి దాని గురించి ఆలోచించండి. దిస్ ఇస్ ది హ్యూమన్ బాడీ. ఇదే మానవ శరీరము. Today, if I ask you a question, ee roju nenu memalo oka prashna adigithe, my brother and my sister, na sahodarada sahodari, what is the value of your body? Mee shariram yokka viluva emiti? What is the value of this body? Ee shariram yokka viluva emiti? If this body died today, oka vela ee yokka deham ganaki ee roju maraniste, what is the value in this body? ee deham yokka viluva enta? You know, meeku telusa, this body dies, ee deham chanipothe, that smell is equal to 25 dogs. Adigo aa vasana 25 kukkalato samanam. ee deham charipoyina tarvata vache vasana. You smell many times on the highways. Endukante meeru aa roadla meeda vellutunnappudu chaala saarlu aa vasana chustuntaru. You see, meeru cheptaru, oh, dog died. Adigo ekkada kukka chanipoyindi ani. But you know the reality? కానీ మీకు తెలుసా వాస్తవం ఏంటో? When you die, మీరు చనిపోయినప్పుడు, your body smells, మీ శరీరపు వాసన 25 dogs smell, 25 కుక్కలు చనిపోయిన దాంతో సమానం. Two, three times. రెండు మూడు సార్లు. Some of our brothers died. మా సహోదరులు ఒకరు చనిపోయినప్పుడు. So I got a chance to go in the mortuary. అదిగో నేను ఆ మార్చరీకి వెళ్ళి, this is your body, idigo ide mi savamu. When they open that, vallu eppudaithe talupunu terichaaro, you can't imagine, asala meeru uhichaleru, intestines will come out, mi pegulu baitiki vachestayi, that much smells come, anta durgandham kodutundi. You say no, మీరు చెప్తారు లేదు, నెక్స్ట్ బాడీ, నెక్స్ట్ బాడీ, అది 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 కాదు, ఇంకొకటి ఇంకొకటి అని. బాడీ ఇస్ లేయింగ్ హియర్ అండ్ దేర్. అదిగో శవాలు అక్కడక్కడ పడి ఉంటాయి. అండర్స్టాండ్? మీకు అర్థమైందా? Finally, you brought that body. Chivaraga mira savan teeskonu vastaru. Do you know that? Meeku telusa? Even 1 week, more than 1 week. Oka varam kana ekkuva. The smell in your body. Oka varam kana ekkuva aa sharir aa vasana shariramlo undipothundi. You can't eat. Asala meeru tinaleru. You take a roti. Meera rotteni tittunappudu, the smell will come in your body. Adigo mee shariram adhe vasana kodutu untundi. Understand? Meeku adhamaina? It will not go from your body. అది మీ శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోదు. That much vulgar body we have. అంత దరిద్రమైన శరీరాన్ని కలిగి ఉన్నాం మనం. Understand? మీకు అర్థమవుతుందా? You spend your whole life. మనము మన జీవితం అంతా గడిపాం. For this body. ఇదిగో ఈ శరీరం కొరకే. I want to build a house. Idigo nenu oka intini nirminchalanukuntunanu. I want to build this. Idigo nenu adi nirminchalanukuntunanu. I want to purchase that. Idigo adi konalanukuntunanu. Today night I ask you. Ee roju ratri nenu memmalu adugutunanu. How much big house you have? Meeru entha pedda illunu kaligi unnaru? Can your children will make their house as a graveyard? Idigo meeru entha pedda illunu kaligi unte aa intini mee koraku mee pillalu samadhiga marchagalara? They will allow you to dig your body in that house. Adigo aa intilo koyyani tavvi dantlo paati pettadaniki mee pillalu anumathistara?
Our father built this house. ఇదిగో మా తండ్రి ఇంటి నిర్మించాడు. So I love my father. కాబట్టి నా తండ్రిని ప్రేమిస్తున్నాను నేను. Let my father's dead body be digged in the bedroom. కాబట్టి ఆ పడక గదిలో గొయ్యితవి నా తండ్రి యొక్క శవాన్ని అందులో పెడతానని. They allow it. ఆ పిల్లలు అనుమతిస్తారా దానికి? 30 years you took a home loan. 30 సంవత్సరాలు ఇంటి వాయిదాలు తీసుకున్నావు, ఇంటి లోన్ తీసుకున్నావు. You built a house. నీవే ఇంటిని నిర్మించావు. But kani when your breath goes, nee oopiri eppudaithe aagipoyindo, they will put you out. Vaallu ninnu baita pettestaru. All life jeevithamanta you paid the EMIs. Neeve vaayidalu kattavu dani koraku. Understand? Iga thottunna immediately ventane the breath goes, aa oopiri aagipoyin tarvata what they do, vaallu em chestaru, they put a body outside. Vaallu aa shavanni baita pettestaru. Sometimes we celebrate the golden jubilee, silver jubilee. Konni saarlu manam golden jubilee, silver jubilee kuda chestuntam. Whether after marriage, vivaham tarvata, silver jubilee brother, silver jubilee sahodaruda. Some people golden jubilee, kontha mandi golden jubilee 50 samvatsaralu. That much lifespan your wife and your husband lived with you. Anta aa bharya bhartalaku anta aayushu padutundi aa bharya bhartalu kalipi jeevinchadaniki. There one room, ఒక్క గదిలో, ఇన్ ద హౌస్, ఆ ఇంటిలో నోబడి వాస్ దేర్, ఎవ్వరూ లేరు అక్కడ. యు ఓన్లీ లివ్డ్, మీరు మాత్రమే జీవించారు. భార్య భర్తలు, అండ్ వైఫ్, భార్య భర్తలు. ఎనీ ఫియర్, ఏదైనా భయం ఉందా వారిద్దరికి? బట్ కానీ ద డే యువర్ బ్రీత్ గోస్, ఏ రోజైతే మీ ఊపిరి ఆగిపోయిందో, టెల్ యువర్ వైఫ్ టు స్లీప్ విత్ యు 5 మినిట్స్. మీ భార్యను మీతో పాటు 5 నిమిషాలు పడుకోమని చెప్పండి. You celebrated the silver jubilee. మీరు సిల్వర్ జూబ్లీ సెలబ్రేట్ చేసుకున్నారు. You celebrated the golden jubilee. గోల్డెన్ జూబ్లీ వేడుక చేసుకున్నారు. Understand? అర్థమైందా? The same bed. అదే పడకపైన. 30 years, 40 years. 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు. You live together. మీరు కలిపి జీవించారు. Now only the body is there. ఇప్పుడు ఆ దేహం మాత్రం అక్కడే ఉంది, శరీరము. No any change. ఎటువంటి మార్పు లేదా శరీరంలో. A small change is. ఒక్క చిన్న మార్పు ఏంటంటే. Breathing is not there. ఊపిరి పీల్చడం మాత్రం లేదు. Tell your wife to sleep with you 5 minutes. ఇదిగో నీ భార్యను నీ దగ్గర 5 నిమిషాలు పడుకోమని చెప్పండి. అర్థమైందా? ఎవ్రీ డే షీ స్లీప్ లైక్ దిస్. ప్రతిరోజు ఆమె ఈ విధంగా పడుకుంటుంది. నౌ టెల్ హర్ టు స్లీప్ 5 మినిట్స్. ఇప్పుడు 5 నిమిషాలు ఆ విధంగా పడుకోమని చెప్పండి ఆమెను. వాట్ అబౌట్ ద సిల్వర్ జూబ్లీ? ఆ సిల్వర్ జూబ్లీ ఏమైపోయింది ఇప్పుడు? వాట్ అబౌట్ ద గోల్డెన్ జూబ్లీ? ఆ గోల్డెన్ జూబ్లీ ఏమైపోయింది? ద సేమ్ హౌస్, అదే ఇల్లు. Without fear, ఎటువంటి భయం లేకుండా. Who can live? ఇద్దరు జీవించగలిగారు. Until you breathe, మీరు ఊపిరి పీల్చేంత వరకే. Understand? మీకు అర్థమవుతుందా? No breath, ఊపిరి లేదు. No one will sit next to you. ఆ ఊపిరి లేనప్పుడు కనీసం నీ పక్కన కూడా ఎవరు కూర్చోరు. Everyone is traveling with you. ప్రతి ఒక్కరు నీతో ప్రయాణం చేస్తున్నారు. బట్ కానీ ఇఫ్ ద బ్రీత్ స్టాప్స్, ఆ ఊపిరి ఆగిపోయిన వెంటనే, నో వన్ సేస్, ఎవరు చెప్పరు, ఓ నో కార్, ఓ కార్ వద్దు, టేక్ ది అంబులెన్స్, అంబులెన్స్ తీసుకురండి. ఇట్ మీన్స్, అంటే దాని అర్థం, వెన్ యు హావ్ ఎ బ్రీత్, అంటే మీరు ఊపిరి కలిగి ఉన్నప్పుడు, దెన్ ఓన్లీ అలౌడ్ టు ట్రావెల్ ఇన్ యువర్ కార్, అంటే మీరు ఊపిరి కలిగి ఉన్నప్పుడు మాత్రమే కార్ లో ప్రయాణం చేయడానికి అనుమతిస్తారు వాళ్ళు మిమ్మల్ని. యు పేడ్ ది ఈఎంఐస్, మీరే వాయిదాలు కట్టారు కారుకి. యువర్ కార్, మీ కారే. యు స్పెండ్ 60 ఇయర్స్, మీరు 60 సంవత్సరాలు గడిపారు. అండర్స్టాండ్? అర్థమైందా? ఎవ్రీ సండే యు వాష్ ద కార్, ప్రతి ఆదివారం మీరే కారు కడుక్కునేవారు. నౌ యు కాంట్ సిట్ ఇన్సైడ్, ఇప్పుడు మీరే కూర్చోలేరు దానిలో. మీకు అర్థమవుతుందా? ఇస్ ఇట్ నో బ్రదర్? మీరు చెప్పచ్చు, లేదు లేదు సహోదరుడా. డెడ్ బాడీ, శవము. వి కెనాట్ టేక్ ద కార్. ఇదిగో మనం శవాన్ని కార్ లో తీసుకుని వెళ్ళలేము. కార్ అని టాక్సీ, కాల్ అని టాక్సీ, ఏదైనా టాక్సీని పిలవండి. టాక్సీ విల్ నాట్ కమ్, టాక్సీ రాదు. అండర్స్టాండ్? మీకు అర్థమైందా? ఈవెన్ ద టాక్సీ కమ్స్, ఆ టాక్సీ వచ్చిన వెన్ యు బ్రీత్, మీరు ఊపిరి కలిగి ఉన్నప్పుడు మాత్రం టాక్సీ వస్తుంది. అండర్స్టాండ్? మీకు అర్థమైందా? The taxi also will not come. A taxi kuda raadu. Call the auto. Auto ni pilavandi. Where are you going? Nu ekkadiki velthunav? I am not going. Nenu velatledu. I will take this dead body. Idigo nenu ee savanni teeskuni vellali. No sir.
లేదయ్యా. ఫర్ డెడ్ బాడీ ఆటో విల్ నాట్ కమ్. ఇగో శవం కోసం ఆటో రాదు. ఆల్ ఆటో, ఆటోలన్నీ, ఆల్ కార్, ఆ కార్లన్నీ, ప్లేన్, ఆ విమానాలు, ట్రైన్, ఆ ట్రైన్లు, బస్, ఆ బస్సులు, ఓన్లీ యూ కెన్ ట్రావెల్. మీరు కేవలం వాటిపైన ప్రయాణించగలరు. టిల్ యు హావ్ బ్రీత్, మీరు ఊపిరి కలిగి ఉన్నంత వరకు మాత్రమే. సో ది వాల్యూ ఫర్ యు ఆర్ ఫర్ యు బ్రీత్. కాబట్టి విలువ మీకా మీ ఊపిరికా. వాట్ ఇస్ ది వాల్యూ? ఆ విలువ ఏమిటి? ది వాల్యూ ఫర్ యు, ఆ విలువ మీకా? ఆర్ ది బ్రీత్ యు హావ్ ఇన్సైడ్, లేక మీరు లోపల కలిగి ఉన్న ఊపిరికా? ఐ అండర్స్టాండ్. మీకు అర్థమవుతుందా? ది పీపుల్ రెస్పెక్ట్లీ, ఆ ప్రజలు చాలా గౌరవంతో సార్ 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 అని పిలుస్తారు. అండర్స్టాండ్? అర్థమైందా? The breath goes out. ఎప్పుడైతే ఊపిరి ఆగిపోయిందో, they call. వాళ్ళు పిలుస్తారు, మేడం మేడం, body came. Body వచ్చిందా? Not sir's body. సార్ గారి బాడీ కాదు ఇప్పుడు. Now no sir. ఇప్పుడు సార్ ఎగిరిపోయింది. Understanding? అర్థమైందా? While we are living, మనము జీవించినప్పుడు, how much respect we are expecting? మనము ఎంత గౌరవాన్ని ఆశిస్తున్నాము? Understanding? మీకు అర్థమవుతుందా? Don't call my name. అదిగో నా పేరు పెట్టి పిలవద్దు. Call me by my community. అదిగో నా కులం పేరు తగిలించి పిలు. Everyone call. ఆ ప్రతి ఒక్కరు పిలుస్తున్నారు. My community. అదిగో నా నా కులం పేరు పెట్టి పిలుస్తున్నారు. What happened? ఏం జరిగింది? The breath goes. ఆ ఊపిరి ఆగిపోయినప్పుడు. Where the community now? ఆ కులం తోక ఎక్కడ పోయింది? They call. వాళ్ళు పిలుస్తారు. Body came. ఆ బాడీ వచ్చిందా? Understand? అర్థమైందా? Nobody ask. ఎవరు అడగరు? రెడ్డి గారి బాడీ వచ్చిందా, రావు గారి బాడీ, రెడ్డి గారి బాడీ వచ్చిందా, రావు గారి బాడీ వచ్చిందా అని. ఆస్క్ ఓన్లీ. వాళ్ళు కేవలం అడుగుతారు, బాడీ ఆయిందా, బాడీ వచ్చిందా. అండర్స్టాండ్? నీకు అర్థమవుతుందా? వాట్ ఇస్ ద వాల్యూ? ఆ విలువ ఏమిటి? బిగ్ బంగ్లా, పెద్ద బంగ్లా, ఎవ్రీథింగ్ ఇస్ దే, అంతా ఉంది దానిలో. You know one thing? మీకు తెలుసు ఒక సంగతి? After your death, మీరు మరణించిన తర్వాత, if your spirit also comes to the house, ఒకవేళ మీ ఆత్మ అయినా ఇంట్లోకి రావాలనుకుంటే, they will not allow. వాళ్ళు అనుమతించరు దానికి. They'll call the pastor. వాళ్ళు పాస్టర్ గారిని పిలుస్తారు. Pastor? పాస్టర్ గారు, come and pray. వచ్చి ప్రార్థన చేయండి. What happened? ఏం జరిగింది? The spirit disturbs us. ఇది ఆత్మ మాకు గందరగోళం చేస్తుంది ఇక్కడ. The spirit disturb? ఏంటి ఆత్మ గందరగోళం చేస్తుందా? This house belongs to him only. ఇదిగో ఆ ఇల్లు ఆయనకి చెందింది. The owner become a disturber now. యజమానుడే గందరగోళం అయిపోయాడు ఇప్పుడు. Your body cannot go inside, okay. మీ యొక్క శవము అంటే మీ శరీరం లోపలికి ఎలాగూ వెళ్ళలేదు, పర్వాలేదు. Your spirit also. మీ ఆత్మ కూడా వెళ్ళలేదు ఇప్పుడు. You paid the 30 years EMI. మీరే 30 సంవత్సరాలు వాయిదాలు కట్టారు. Understand? మీకు అర్థమైందా? You can, your body is not allowed. ఎలాగో మీ శరీరాన్ని అయితే వారు అనుమతించట్లేదు. The spirit also. ఆత్మను కూడా అనుమతించారు వాళ్ళు. Understand? మీకు అర్థమవుతుందా? Brother, సోదరుడా, whatever you have today, ఈ రోజు మీరు ఏదైతే కలిగి ఉన్నారో, that's all till your last breath. అది మీ చివరి ఊపిరి ఉన్నంత వరకు మాత్రమే. Your wife will sleep with you. మీ భార్య మీతో పడుకుంటుంది. Your children on your chest. మీ పిల్లలు మీ యొక్క ఆ గుండెల మీద పడుకుంటారు. Your friends with you in the hands. అదిగో మీ స్నేహితులు మీ భుజాలపై చేవేస్తున్నారు. Everything. అంతా till you breathe. మీరు ఊపిరి తీసుకుంటున్నంత వరకు మాత్రమే. Your value. మీ విలువ. Till you breathe. మీరు ఊపిరి పీల్చుచున్నంత వరకు మాత్రమే. When the breath stops, ఆ ఊపిరి ఆగిపోయిన వెంటనే, then you separate. అప్పుడు మీరు వేరు పడతారు. There's a last minute. అదే చివరి క్షణము. What happens? ఏం జరుగుతుంది? Everyone comes. ప్రతి ఒక్కరు వస్తారు. Say last bye to you. అదిగో ఆ చివరి బాయ్ చెప్తారు మీకు. No one come again and again to graveyard. ఎవరు మళ్ళీ మళ్ళీ రారు ఆ సమాధి దగ్గరకు. Even your wife and husband will not come every day to cry there. కనీసం మీ భార్య గాని మీ భర్త గాని కూడా రారు ప్రతిరోజు అక్కడ ఏడవడానికి. Are you with me? మీరు నాతో ఉన్నారా?
Everyone will not every day come there. ప్రతి ఒక్కరు ప్రతి రోజు అక్కడికి రారు. Some people కొంతమంది comes once in a year. వాళ్ళు సంవత్సరానికి ఒకసారి వస్తారు. But some people కానీ కొంతమంది అయితే there is a funeral is the last day. ఆ సమాధి కార్యక్రమం చేసిన రోజే చివరి దినం ఇంకా వారికి. The peoples ఆ ప్రజలు cried and jumped ఏడుస్తూ గెంతలేస్తూ don't put my father in the grave అదిగో నా తల్లిని నా తండ్రిని గోతిలో పెట్టొద్దు don't put my husband in the grave అదిగో నా భర్తను గోతిలో పెట్టొద్దు all those cries ఆ ఏడుపులన్నీ not continuous అవి కొనసాగవు put me also with my husband ఇదిగో నన్ను కూడా నా భర్తతో పాటు పెట్టేయండి I also want to die with my father నేను కూడా నా తండ్రితో పాటు చనిపోవాలనుకుంటున్నాను that tears ఆ కన్నీళ్లు your children మీ పిల్లలు your bone of your bone మీ ఎముకల ఎముక your flesh of your flesh మీ మాంసములో మాంసము that tears ఆ కన్నీళ్లు that's the last time అదే చివరిసారి After that you cannot expect dan tarvata meer malli tirigi aashinchaleru the cry ayedpu the feelings anubhutulu finish aipoyayi my brother my sister na pri sahodruda sahodari but your body will be laid down there kani mi shavam akade padi untundi people will come and say aa prajalu vachi cheptaru good man oh manchi vyakti good life manchi jeevitham jeevichadu understand adhoinda పాస్టర్ ద పాదరి విల్ కమ్ ఆ పాస్టర్ గారు వస్తారు పాస్టర్ ఆర్ పాదరి పాస్టర్ గారు గాని పాదరి గారు గాని హి విల్ ప్రే ఆయన ప్రార్థిస్తాడు బ్రదర్ ఆండ్రూస్ సోదరుడు ఆండ్రూస్ వెరీ గుడ్ సోల్ చాలా మంచి ప్రాణము అండర్స్టాండ్ అర్థమైందా హి ఇస్ వెరీ గుడ్ చర్చ్ మెంబర్ అతడు చాలా మంచి సంఘ సభ్యుడు నెవర్ డ్రింక్ ఎన్నడు తాగలేదు నెవర్ స్మోక్ ఎన్నడు పొగ త్రాగడు నెవర్ డిడ్ ఎనీ సిన్ ఎన్నడు ఏ పాపము చేయలేదు సో కాబట్టి ఐ డిక్లేర్ నేను ప్రకటిస్తున్నాను వి విల్ సీ అవర్ బ్రదర్ ఆండ్రూస్ దట్ సైడ్ మన సహోదరుడు ఆండ్రూస్ ని మనం ఆవలి గట్టున చూస్తాము విచ్ సైడ్ ఏ గట్టున దట్ సైడ్ ఇస్ టూ పార్ట్ ది విచ్ సైడ్ యు విల్ సీ బ్రదర్ ఆండ్రూస్ అదిగో ఆవలగట్టులోనే రెండు భాగాలు ఉన్నాయి ఏ భాగంలో చూస్తాను అతన్ని అండర్స్టాండ్ మీకు అర్థమవుతుందా డోంట్ వరీ బ్రదర్ సోదరుడు చింతించొద్దు యు విల్ సీ బ్రదర్ ఆండ్రూస్ దట్ సైడ్ మరి సోదరుడు ఆండ్రూస్ ని ఆవలగట్టును చూద్దాం దట్ సైడ్ టు రూమ్స్ ఆర్ దేర్ అక్కడ రెండు గదులు ఉన్నాయి ఆవలగట్టున డు యు నో వేర్ బ్రదర్ ఆండ్రూస్ వెంట్ మీకు తెలుసా సోదరుడు ఆండ్రూస్ ఎక్కడికి వెళ్ళాడు యు ఓన్లీ నో మీకు కేవలం తెలుసు హి నెవర్ స్మోక్ అతడు ఎన్నడు పొగ తాగలేదు హి నెవర్ డ్రాంక్ అతడు మందు తాగలేదు హి నెవర్ డిడ్ అడల్టరీ అతడు ఎన్నడు వ్యభిచారం చేయలేదు బట్ కానీ దిస్ ఇస్ నాట్ ద ఓన్లీ రిక్వైర్మెంట్ టు గో హెవెన్ పరలోకానికి వెళ్ళడానికి కావాల్సిన ఒకే ఒక అర్హత ఇది కాదు ద బైబిల్ సేస్ బైబిల్ చెప్తుంది ద వన్ హూ ఇస్ నాట్ బోర్న్ అగైన్ ఎవరైతే తిరిగి జన్మించలేదు The Bible speaks very clearly. Bible chaala spashtamga maatladutundi. The Bible not saying like this. Bible ee vidhanga cheppatledu. The one who don't spoke. Evaraithe poga thragaledo. Don't drink. Evaraithe madhyam thragaledo. The sister who don't ever wear a gold. Adigo ye sahodri aithe aabharnalu dharinchaledo. Understand? Meeku arthamainda? She wear a good dresses. Adigo ame manchi dustulu dharistundi. They will be outside. Vaallu aavala gattunu untaru ani cheppaledu Bible. You want to read it? Meeda chadavalanukuntunara? Turn to John. Natho pattu Yohannu suvartha vaipu teppandi. I hope you're understanding today night. మీ అందరికి ఈ రోజు రాత్రి ఈ వర్తమానం అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. చాప్టర్ 3 మూడవ అధ్యాయము వర్స్ 5 ఐదవ వచనము యేసు ఇట్లనెను ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. వర్స్ 3 బ్రదర్ మూడవ వచనం చదువు. అందుకు యేసు అతనితో ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యము చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నేను టు హూమ్ జీసస్ ఇస్ సేయింగ్ దిస్ వర్డ్ యేసు ఎవరికి చెప్తున్నాడు ఈ మాటలు? నికోదేమస్ నికోదేముతో. నికోదేమస్ నాట్ ఎ సిన్నర్ నికోదేమి పాపి కాదు. Nicodemus is already following all the commandments of God. Nicodemus appatike devuni yokka aajnalu anni nittulni paatisthu unnadu.
Nicodemus is not a smoker. నికోదేమేమి పొగ త్రాగేవాడు కాదు. నికోదేమస్ నాట్ ఎ డ్రింకర్. నికోదేమేమి మద్యం త్రాగుబోతు కాదు. నికోదేమోస్. నికోదేము ఇస్ ఎ వెరీ సిన్సియర్ మ్యాన్. అతడు చాలా యథార్థపరుడు. హిస్ ఎ చర్చ్ బిలీవర్. అతడు సంఘ విశ్వాసి. టు నికోదేమోస్ ఇస్ సేయింగ్. నికోదేమికే వారు చెప్తున్నారు. If you are not born again, నికోదేముకి యేసు చెప్తున్నాడు, ఒకవేళ నీవు కొత్తగా జన్మించితేనే కాని, then అప్పుడు you will not see the kingdom of God. దేవుని రాజ్యమును చూడలేవు. What is necessary today? ఈ రోజు మనకు అవసరమైనది ఏమిటి? A self-made holy life. మనము స్వయముగా తయారు చేసుకున్న పరిశుద్ధమైన జీవితమా? Or a born again experience. లేక కొత్తగా తిరిగి జన్మించిన అనుభవమా? Every funeral. ప్రతి సమాధి కార్యక్రమము. If you die in the Christian churches. మీరు క్రైస్తవ సంఘాల్లో చనిపోయినా. Every denomination. ఏ సంఘ శాఖ అయినా. Everyone repeats the same sentence. ప్రతి ఒక్కరూ ఒకే మాటను వల్లిస్తూ ఉంటారు. The soul. ఈ ఆత్మ is resting in the presence of God. దేవుని యొక్క సన్నిధిలో విశ్రాంతి తీసుకుంటూ ఉన్నది అని. పాదిరి సాబ్ హౌ డు యు నో? నీకే విధంగా తెలుసు? డిడ్ యు సీన్ ఇట్? నువ్వు ఏమన్నా చూసావా? జస్ట్ రిపీటింగ్ ద ఫార్మల్ సెంటెన్సెస్. అదిగో సాధారణంగా వాళ్ళకి ఇవ్వబడిన వచనాలు వల్లిస్తూ ఉంటారు వాళ్ళు. అండర్స్టాండ్? నీకు అర్థమైందా? రెస్ట్ ఇన్ పీస్. ఇదిగో ఆ విశ్రాంతి పొందుతూ ఉన్నాడని. Did ever any Christian minister or padri asala ennadaina ye kristava sevakudaina lekapothe pastor garaina ever said in the graveyard ennadaina samadhi karyakramam daggara cheppada ever said ennadaina cheppada this soul in hell ee aatma narakamulo unnadi ani it means ante dan arthamu god vainly created hell devudu anavasaranga narakanni srushtinchadu everyone is going to heaven only prathi okkaru swarganike vellipothunnaru paralokaniki understand adavutunda in some peoples kontha mandi prasalu in some denominations konni sangha shekalu they have the authority వాళ్ళు అధికారాన్ని కలిగి ఉన్నారు to give you promotion అదిగో మీకు ఆ పదోన్నతి ఇవ్వడానికి Even if you go to hell also ఒక వేళ మీరు నరకానికి వెళ్ళినా if you give 150 rupees mass మీరు ఒక వేళ ఒక 150 రూపాయల మాస్ చెల్లిస్తే then they will promote you అప్పుడు వాళ్ళు మిమ్మల్ని మార్చేస్తారు from hell to heaven నరకం నుండి పరలోకానికి తీసుకెని వెళ్ళిపోతారు if it is happened in only 150 rupees mass ఒక వేళ అది 150 రూపాయల మాస్ కే ఆ విధంగా అయితే 150 రూపీస్ మాస్ ఇఫ్ ఎనీవన్ కెన్ గో ఫ్రమ్ హెల్ టు హెవెన్ ఒకవేళ 150 రూపాయలు చెల్లించి నరకము నుండి పరలోకానికి వారు వెళ్ళిపోగలిగితే దెన్ వై జీసస్ డైడ్ అట్ కాల్వరీ మరి యేసు కలవరిలో ఎందుకు చనిపోయాడు లైక్ హి డిస్ట్రిబ్యూటెడ్ ద ఫిష్ అండ్ బ్రెడ్ అదిగో ఆ యొక్క రొట్టెలు మరియు చేపలు పంచినట్లుగా Jesus Yesu put 150 rupees in cover prati okka cover lo 150 rupayalu petti in cover distributed to everyone appudu prati okkariki cover lu panchesthe saripothundi aina salvation finished rakshana muginchabadutundi redemption finished vimochana kuda aipothundi in 150 rupees 150 rupayalike is it possible adi sadhyama your soul mee pranamu where to go ekkadiki vellalo that decision you have to make when you are alive meeru sachivamuga unnapude meere aa nirnayam teeskovali no one can shift your soul evvaro mee pranaanni marchaleru dani okka sthananni you make your destination meere mee gamyam yokka nirnayam teeskovali మార్చలేరు
You know the story of Lazarus and the rich man? Meera Lazarus dhanavanthudu yokka kadanu vinnaru kada? What happens? Em jarigindi akkada? The rich man, aa dhanavanthudu, died here. Atharu chanipoyadu. Funeral service is going. Oh, pedda samadhi karyakramam jarugutundi. Full road block. Motta road anta block ayipoyindi. That much VIPs. Anta mandi VIPs vachesaru. Understand? Adoyina. National flag. Adigo aa jati chenda kapparu. National flag. Yes. Jati chenda. Gunshot. Topaikil pelustunaru. Understand? Adoyina. Salute. Salute chestunaru. All dramas is going here. Anta drama anta jarugutundi akkada. Understand? Adavutuna. Every chief politicians are coming there. Adigo prati rajakeevettalu akkadiki vastunaru. To see one side of that body. Adigo okka sari aa chevaru choopu chodaniki. The crowd. Pedda gumpu. Cover the body. Adigo the people covered the. Adigo aa prajalandaru kuda aa dani chuttu gumukudi unnaru. This is the drama going on the earth. Idigo ee bhoom paina ide drama jarugutunnadu akkada. Understand? Adavaina. Somewhere they distribute the water. Adigo oka chota neellu panchutu unnaru. Somewhere they distributed food. Adigo oka chota aaharam pedutu unnaru. Understand? Adavaina. 10 days. 10 rojulu free food. Uchitanga bhojanam. This all drama is going here. Idigo ee bhoom paina drama anta jarugutunnadi. The funeral is going. Aa samadhi karyakramam jarugutunnadi. Full of flowers. Mottham anni poola varsham gurpistunnaru. Car after car. Car tarvata car. And the padri comes and saying. Mari pastor garu vachi cheptunnaru. This brother. Ee sahodarudu. Fernandos. Fernandos. Very Christian brother. Chala manchi kristava sahodarudu. He helped poor orphans. Aa anadhalaku sahayam chesadu. Understand? Adavaina. He helped poor widows. Aa vidhavalaku sahayam chesadu. Our church. Maa sangamu. Every year he donated money. Adigo prati samvatsaram maa alayaniki aa donation chestu undevadu. Sure. Kachchitamuga. I am sure. Nenu kachchitamuga cheppagalanu. This soul. Ee pranamu. Directly went to God's hand. Tennaga devuni chethulo gelipoyindi. Understand? Migato ayina. The family very much impressed. Adigo aa kutumbam anta kuda santrupti chentaru vallu. The family impressed because aa kutumba santrupti chentundi endukante it please our father. Endukante ayina mara father. Directly in Jesus hand. Adigo naa tandri tennaga yesu yokka chethuloki vellipoyadu. They gave a big cover. Vallu pedda cover istara father ki. To padri. Aa father gariki. Thank you father. Oh thank you father. Wonderful message. Adbhutamaina vartamanam. You said. Nu cheppavu. My father in Jesus hand. Maa tandri yesu chethilo unnadu ani. Understand? Adavaina. Would you like to have some coke? Idigo nenu coke taagalanukuntava? Pepsi. Pepsi gaani. Your coke pepsi juice is going. Ekkadema coke lu pepsi lu juice lu istunaru. They distribute the coke pepsi to every guest. Prati vachina atithulandarki coke lu avanni kuda panchi pedutunnaru. That person. Aa vyakti aithe who is suffering for a drop of water. Oka chokka neeru kosam baadalapadutunnadu akkada. Here what drama is going? Ekkada ye drama jarugutundi? The soul in Jesus hand. Adigo aa pranamu yesu yokka chethuloki vellipoyindani. 14 day ceremony. 14 rojula santap dinalu. 40 days ceremony. 40 rojula vedukalu. Understand? Adavutuna. Party after party is going here. Vindu tarvata vindu chesestunnaru ikkada. What they are believing? Vallu em namuchunnaru? Because of his works. Adigo athadu chesina karyalanu batti. He should be in the hands of God. Athadu kachithanga devuni hastallo undali. The Bible says. Kani Bible cheptundi. Where he is? Athadu ekkada unnadu? And he's saying. Mari vaaru cheptunnaru. Lord. Prabhuva. Permit me. Nannu anumatichu. I go and tell my brothers. Mariyo athadu adugutu unnadu prabhuva nannu anumatichu nenu velli naa sahodarulaku cheptanu. Because. Endukante. My father my brothers. Naa sahodarulu. Ronaldo Julius. Ronaldo Julius. They all in the same situation. Vallandaru ide paristhitilo unnaru. Understand? Adavaina. At least I go and tell. Kanesam nenu velli variki chebithe. Because they are also thinking. Vallu kuda anukuntunnaru. After doing all those good works. Idiga manchi karyalu anni chesin tarvata. To distributing the 25 kg cake in Christmas. Adiga Christmas ki 25 kg la cake ichin tarvata. They'll go to heaven. వాళ్ళు పరలోకానికి వెళ్ళిపోతారని. దిస్ ఇస్ వాట్ యు ఆర్ థింకింగ్. ఇదే వాళ్ళు అనుకుంటూ ఉన్నారు. లార్డ్ పర్మిట్ మీ ఐ హావ్ టు గో అండ్ టెల్ దెం. ప్రభువా నన్ను అనుమతించు నేను వెళ్ళి వారికి చెప్పాలి.
What Jesus said? Yes, ఏం చెప్పాడు? No need to go. నువ్వు వెళ్ళవలసిన అవసరం లేదు. For them. వారికి. Preachers are there. ప్రసంగికులు ఉన్నారు. If they don't hear the preachers, okavela vallu aa prasangikulu venakapothe, even if you go also, neevu vellina, they will not believe. Vallu nammaru. Are you understanding? Nikku arthamavutunda? This is the drama is going everywhere. Ide prathi chota ee drama ye jarugutundi. He is in heaven. Athadu paralokamlo unnadu. He is in heaven. Athadu paralokamlo unnadu. Who is in hell? Evaru unnaru narakamlo mari? Lucifer alone plays the carom board. Ante Lucifer okkade carom board aadukuntunnadu akada. Understand? Meeku arthamaina? But the reality is, vastavam emitante, heaven is empty. Paralokam kaaliga undi. Hell already filled. Narakam eppatike nindipoyindi. Don't worry, sister. Saudari chintichaddu. Don't worry, brother. Saudrada chintichaddu. We'll see our sister brother that side. Idiga mana saudarini sahodarini aavalagotte chuddam manam. Which side? Ye vaipu? Which side you go and meet him? Ye vaipu velli kalustava atanni? Do you know which side he is standing? Neeku telusa ye vaipu nilabadi unnadu atadu? You only know his outer life. Neeku kevalam athari yokka baahya jeevitham maatrame telusu. You only knows what his life he lived in church. Athadu sangamalo ye jeevithanaithe jeevinchadu adi maatrame telusu neeku. Understand? Neeku arthamainda? You only knows the outward life. Neeku kevalam aa baahya jeevitham maatrame telusu. But you don't know. Kaani neeku teliyadu. What is his inside life? Athadu antaranga jeevitham ento. Understanding? Neeku arthamavutunda? Repentance, pachchatapamu, not comes from tongue, nalika nundi radadi. The repentance, pachchatapamu, comes from the heart, hrudayamulo nundi vastundi. In the baptism, baptismamu, you're asking, meer adugutunnaru, are you repented, meer pachchatapadarani? Yes, avunu. Where the word comes, aa maata ekkadi nunchi vastundi? Our tongue. మీ నాలుకలో నాలుక పైన ఉండి వస్తుంది అది. బట్ గాడ్ డోంట్ వాంట్ టంగ్ కన్ఫెషన్. కానీ దేవుడికి మీ యొక్క నాలుకతో ఇచ్చిన ఒప్పుకోలు అవసరం లేదు. గాడ్ వాంట్ ద హార్ట్ కన్ఫెషన్. దేవుడికి హృదయపు ఒప్పుకోలు కావాలి. ద రియల్ రిపెంటెన్స్ ఇస్ నాట్ కమ్స్ ఫ్రమ్ ద టంగ్. ఆ నిజమైన పశ్చాత్తాపము మీ నాలుక నుండి రాదు. వాట్ ఇస్ ద బాప్టిజం? బాప్టిజం అంటే ఏమిటి? It is not 3. యోహాను 3 5 ఐదవ వచనము. యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని. He said two things. ఆయన రెండు సంగతులు చెప్తున్నాడు ఇక్కడ. The one, ఒకటి, who is not born by water and the spirit, నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని. They need two things. వాళ్ళకి రెండు సంగతులు కావాలి. Not only the water. కేవలం నీరు మాత్రమే కాదు. After water. నీరు తర్వాత. The spirit. ఆత్మ కూడా కావాలి. You go into the water. మీరు నీటిలోకి వెళ్తున్నారు. Understand? అర్థమైందా? But. కానీ. God gives spirit. దేవుడు ఆత్మనిస్తాడు. These two things is must in everybody's life. ee rendu sangathulu prathi okkari jeevithamlonu kachithamganu charagalai. Water baptism happened in everyone's life. Neeti baptisam prathi okkari jeevithamlo jarigindi. Where is the spirit? Aatma edi? Are you with me today? Ee roju meeru naatho unnara? Every day is a normal day, I said. Prathi roju maamulu roje nen cheppanu. For everyone. ప్రతి ఒక్కరు. For some people. కొంతమందికైతే. That day. ఆ దినము. Will not be a normal day. మామూలు దినముగా ఉండబోదు. Every night. ప్రతి రాత్రి. It's not a normal night for everyone. అది అందరికీ మామూలు రాత్రి కాదు. For some people. కొంతమందికి. That will be a last night. అదే చివరి రాత్రి. The Bible says. బైబిల్ చెప్తుంది. By water. నీటి మూలముగా. And the spirit. ఆత్మ మూలముగా. The
The water baptism. అనీటి బాప్తిస్మము. You decide. మీరు నిర్ణయం తీసుకున్నారు. But the Holy Ghost. కాని పరిశుద్ధాత్మ. Let God decide. దేవుడు నిర్ణయిస్తాడు దాన్ని. Today we ask the question. ఈ రోజు మీరే ప్రశ్న వేసుకోండి. Lord. ప్రభువా. I went to the water. నేను నీటిలోనికి వెళ్ళాను. My name changed. నా పేరు మార్చబడింది. But not my life. కాని నా జీవితం కాదు. What I was. నేను అంతకముందు ఏమై ఉన్నాను. Same I am today. ఈ రోజుకి కూడా అదే విధముగా ఉన్నాను. My name changed. నా పేరు మాత్రం మార్చబడింది. My place changed. నా స్థానము మార్చబడింది. I was in some other denomination. నేను అంతకముందు వేరే ఏదో సంఘ శాఖలో ఉన్నాను. I was in some other place. వేరే స్థలములో ఎక్కడో ఉన్నాను. But now I have changed to some other place. కానీ ఇప్పుడు వేరే స్థలములోనికి మార్చబడ్డాను. But కానీ my life. నా జీవితము not changed. అది మాత్రం మార్చబడలేదు. Are you with me today night? ఈ రోజు రాత్రి మీరు నాతో ఉన్నారా? If you take a bottle of ditch water, ఒకవేళ మీరు కొంత మురికి నీరుని తీసుకుని place it in your bedroom, మీ ఆ మురికి నీరుని తీసుకుని వెళ్ళి మీ పడగదిలో పెట్టుకున్నారు, or in your dining table, లేకపోతే మీ డైనింగ్ టేబుల్ పైన, after changing the place, దాని యొక్క స్థానం మార్చబడిన తర్వాత the smell changes, దాని యొక్క వాసన మారిపోతుందా? Understanding? నీకు అర్థమవుతుందా? Place never change our character. స్థానము మార్చబడడం వల్ల మన వ్యక్తిత్వము మార్చబడదు. Changing the churches, changing the denominations, changing the place. సంఘాలు మార్చడం, ఆ స్థలాల్ని మార్చడం, ఆ సంఘ శాఖల్ని మార్చడం, that will not change your character. అది మీ వ్యక్తిత్వాన్ని మార్చదు. Understanding? అర్థమవుతుందా? Wherever you keep that bottle, మీరు ఆ బాటిల్ ని ఎక్కడ పెట్టినా the smell will not change. ఆ వాసన మారదు. But the place is changing. కానీ దాని యొక్క స్థానము మాత్రం మారుతుంది. Today, do you realize? ఈ రోజు మీరు గ్రహించండి. Only your place changed. కేవలము మీ స్థానము మాత్రమే మార్చబడింది. Or the water inside the bottle changed. మీ స్థానము మాత్రమే మార్చబడిందా, లేకపోతే ఆ బాటిల్లో ఉన్న నీరు కూడా మార్చబడిందా అని. Why silent? ఎందుకు నిశ్శబ్దంగా ఉన్నారు? If the water inside the bottle, ఒకవేళ బాటిల్ లోపల ఉన్న నీరు is not emptied, అది గనక ఆ ఖాళీ చేయబడకపోతే, it is not washed, అది ఆ విధంగా పారవేయబడకపోతే, it is not filled with the new water, ఒకవేళ అది కొత్త నీరుతో గనక నింపబడకపోతే, wherever you keep that bottle, మీరు ఆ బాటిల్ ని ఎక్కడ పెట్టినా the same smell will come, అదే వాసన వస్తూ ఉంటుంది. Understand? మీకు అర్థమవుతుందా? Even కనీసము be with Jesus 3.5 years, 3.5 సంవత్సరాలు యేసుతో ఉండి కూడా Judas life not changed. యోధ యొక్క జీవితము మార్చబడలేదు. Understand? మీకు అర్థమైందా? But 1 minute, కానీ ఒక్క క్షణము Zakayu met Jesus. జక్కయు యేసును కలుసుకున్నాడు. His life changed. అతడి జీవితము మార్చబడింది. Only one day. ఒక్క రోజు మాత్రమే. The woman at the well. ఆ బావి దగ్గర ఉన్న స్త్రీ. She met Jesus. ఆమె యేసుని కలుసుకున్నది. Are you understanding? మీకు అర్థమవుతుందా? What she said. ఆమె ఏం చెప్తుంది? You are a prophet. నీవు ప్రవక్తవు. But we are waiting for the Messiah. కానీ మేము మెస్సియా కొరకు ఎదురు చూస్తూ ఉన్నాము. When the Messiah come. మెస్సియా వచ్చినప్పుడు. He will teach all things to us. ఈ సంగతులన్నీ ఆయన మాకు నేర్పుతాడు. She is waiting for some other day. ఆమె వేరే దినము కొరకు ఎదురు చూస్తూ ఉన్నది. But she have a faith.
కానీ ఆమె విశ్వాసాన్ని కలిగి ఉన్నది. మెస్సియా కమ్స్, మెస్సియా వస్తే ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్, అంతా సరి చేయబడుతుంది. షీ సేస్, ఆమె చెప్తుంది, ఐ యామ్ నాట్ ఆల్ రైట్ టుడే, నేను ఈ రోజు సరిగా లేను. ఐ యామ్ నాట్ వెల్, ఈ రోజు నేను బాగాలేను. మై లైఫ్ ఇస్ నాట్ గుడ్, నా జీవితం మంచిగా లేదు. బట్ ఇఫ్ మెస్సియా కమ్స్ టు మీ, కానీ మెస్సియా వస్తే my life will be all right, నా జీవితం సరి చేయబడుతుంది. దట్ ఇస్ హర్ ఫెయిత్, అదే ఆమె విశ్వాసం. That's what Jesus said. అందుకే యేసు చెప్పాడు, he will not come, ఆయన రాడు. He's already here, ఆయన ఎప్పటికే ఇక్కడే ఉన్నాడు. What happened? ఏం జరిగింది? Immediately, వెంటనే her life changed, ఆమె జీవితం మార్చబడింది. Because what is her faith? ఎందుకంటే ఏమిటా ఆమె విశ్వాసము? టుడే ఐ యామ్ ఎ ప్రాస్టిట్యూట్, ఈ రోజు నేను ఒక వేశ్యను. టుడే ఐ యామ్ ఎ హారలూట్, ఈ రోజు నేను ఒక వేశ్యను. బట్ మై ఫేత్ ఇస్, కానీ నా విశ్వాసం ఏంటంటే, మెస్సియా కమ్, మెస్సియా వచ్చినప్పుడు, మెస్సియా కమ్, మెస్సియా వస్తే మై లైఫ్ విల్ బి చేంజ్, నా జీవితం మార్చబడుతుంది. Understand? Atomaina, she is expecting the messiah. Aame messiah ni edru chustunnadi. When the messiah came, messiah vachinappudu, you know, nik telusa, many people asked, chaala mandi adugutunnaru, are you a messiah? Nuve messiah va? Are you a son of god? Neevu devuni kumaruduva? Tell us, maaku cheppu ani vallu adugutunnaru. Never said, yesu evvariki cheppaledu. Jesus never openly and said, I am Messiah. యేసు ఎనడు తన నోరు తెరిచి బహిరంగంగా ఎవ్వరికి చెప్పలేదు నేనే మెస్సియానని. But this woman, కానీ ఈ స్త్రీకైతే, already having 6 husbands, అప్పటికే ఆరుగురు భర్తలు కలిగి ఉన్నదామె, the unclean, ఆ హీనమైన స్త్రీ, what Jesus said, యేసు ఏం చెప్పాడు, I am that Messiah, నేనే మెస్సియాను. Why he said that? Enduku ayana cheppadu danni? He knows. Ayanaku telusu. She is expecting the messiah to come. Aame messiah raavalani eduru choostu unnadi. She don't want to live in the sin. Aame aa murikilo jeevichalani kavatledu. She is struggling. Aame ibbandulu padutu unnadi. She knows. Aameku telusu. Messiah come. Messiah vachinappudu my life will change. Naa jeevitham maarpu chendutundi. She is living in a faith. ఆమె విశ్వాసములో జీవిస్తుంది. ఆమె విశ్వాసంలో జీవిస్తుంది. ఒకవేళ నేను పరిశుద్ధాత్మను పొందుకుంటే నా జీవితం మార్పు చెందుతుంది. దేవుడు నాకు పరిశుద్ధాత్మను ఇస్తే నా జీవితం మార్పు చెందుతుంది. అదేమిటి? ఎక్స్పెక్టేషన్, ఎదురు చూపు. అండర్స్టాండింగ్, ఇక అర్థమవుతుందా? They're believing. వాళ్ళు నమ్ముతున్నారు. When the light comes, ఆ వెలుగు వచ్చినప్పుడు, my darkness will go. నా చీకటి బయటికి వెళ్ళిపోతుంది. She knows. ఆమెకి తెలుసు. I cannot come out from the sin. నేను ఆ పాపములో నుండి బయటికి రాలేను. But, కానీ, if Messiah come, మెస్సియా వస్తే, amen, amen. When I married the first man, నేను మొదటి వ్యక్తి వివాహం చేసుకున్నప్పుడు, I tried to come out. నేను దాని నుండి బయటకు రావాలని ప్రయత్నించాను. A second man, ఆ రెండో వ్యక్తి, I tried to come out. నేను బయటకు రావడానికి ప్రయత్నించాను. But, కానీ, always I failure. ప్రతిసారి నేను విఫలమవుతూనే ఉన్నాను. I failure, fail. విఫలమవుతూనే ఉన్నాను. Years and years. సంవత్సరాలు వెంబడి సంవత్సరాలు. I tried to come out from that particular sin. నేను ప్రత్యేకమైన పాపము నుండి బయటకు రావడానికి ప్రయత్నం చేస్తున్నాను. I have some secret sins. ఇదిగో నాలో కొన్ని రహస్యమైన పాపాలు ఉన్నాయి. Nobody knows. ఎవరికీ తెలియదు. But I know. కానీ నాకు తెలుసు. I have some personal sins. అదిగో నాకు కొన్ని వ్యక్తిగతమైన పాపాలు ఉన్నాయి. The people think. ప్రజలు అనుకుంటున్నారు. I'm a saint. నేను ఒక పరిశుద్ధుడని. But I know. కానీ నాకు తెలుసు. I'm not a saint. నేను పరిశుద్ధుడిని కాదు. There is personal sin. నాలో వ్యక్తిగతమైన పాపం ఉంది. I'm trying to come out. నేను దాని నుండి బయటకు రావడానికి ప్రయత్నం చేస్తున్నాను. నేను చెప్తున్నాను. I fast. నేను పాస్ అవుతున్నాను. I pray, I fast. నేను ప్రార్థన చేసి ఉపవాసం ఉంటున్నాను. I tried. నేను ప్రయత్నం చేశాను. I couldn't. కానీ నేను దాన్ని చేయలేకపోయాను. Lord, ప్రభువా, when the Holy Ghost comes, పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు, when the fire comes, అగ్ని వచ్చినప్పుడు, I know. నాకు తెలుసు. It will go out. అది బయటకు వెళ్ళిపోతుందని. What is that? అదేమిటి? They are not believing on their abilities. వాళ్ళు తమ సామర్థ్యాలపైన ఆధారపడి లేరు. They fail. వాళ్ళు విఫలమవుతున్నారు. They know. వాళ్ళకి తెలుసు. They cannot come out from the sin. వాళ్ళు ఆ పాపము నుండి బయటకు రాలేరు అని. But there's a faith. కానీ వారిలో ఒక విశ్వాసం ఉంది. If the Holy Ghost come, ఒకవేళ పరిశుద్ధాత్మ వస్తే, if God help me, దేవుడు నాకు సహాయం చేస్తే, then I can come out of the sin. అప్పుడు నేను ఆ పాపం నుండి బయటకు రాగలను. For them, వారికి, Jesus comes, యేసు వస్తాడు, and saying, మరియు చెప్తాడు, and saying that, మరి ఈ విధంగా చెప్తున్నాడు, I am that Messiah, నేనే ఆ మెస్సియాను.
Because ఎందుకంటే for such a long time చాలా కాలం నుండి she want to worship ఆమె ఆరాధించాలనుకుంటుంది but she don't know కానీ ఆమెకు తెలియదు where to worship ఎక్కడ ఆరాధించాలో she want to worship ఆమె ఆరాధించాలనుకుంటుంది but she don't know కానీ ఆమెకు తెలియదు where to worship ఎక్కడ ఆరాధించాలో she is in confusion ఆమె ఒక సందేహంలో ఉంది some people saying కొంతమంది చెప్తున్నారు come to our denomination ఇదిగో మా సంఘ శాఖకురా some people saying కొంతమంది చెప్తున్నారు come to our denomination మా సంఘ శాఖకురా she want to worship ఆమె ఆరాధించాలనుకుంటుంది but కానీ confusion ఒక గందరగోళంలో ఉంది ఆమె understand అర్థమైందా she want to change ఆమె మార్చబడాలనుకుంటుంది she want to come out of the sin ఆమె పాపం నుండి బయటికి రావాలనుకుంటుంది she is trying ఆమె ప్రయత్నం చేస్తుంది but కానీ every time she tries ప్రతిసారి ప్రయత్నించిన ప్రతిసారి she fails ఆమె విఫలమవుతూనే ఉంది so the bill faith says కాబట్టి విశ్వాసం చెప్తుంది no problem అయినా పర్వాలేదు I fail నేను విఫలమవుతున్నాను many times I tried చాలా సార్లు ప్రయత్నించాను I tried to come out from this particular sin నేను ప్రత్యేకమైన పాపం నుండి బయటికి రావడానికి ప్రయత్నించాను I come to church సంఘానికి వస్తున్నాను I attend the communion నేను కమ్యూనియన్ అటెండ్ అవుతున్నాను I preach నేను ప్రసంగిస్తున్నాను I read the bible నేను బైబిల్ చదువుతున్నాను but కానీ I am fighting with this particular sin నేను ఈ యొక్క ప్రత్యేకమైన పాపంతో పోరాడుతూనే ఉన్నాను I tried many times నేను చాలా సార్లు ప్రయత్నం చేశాను to come out దాని నుండి బయటికి రావడానికి not possible కానీ నాకు వల్ల సాధ్యం కాలేదు బట్ టుడే నైట్ కానీ ఈ రోజు రాత్రి ఇఫ్ యు హావ్ దట్ ఫెయిత్ ఒకవేళ మీరు ఆ విశ్వాసం కలిగి ఉంటే ఇఫ్ ద హోలీ గోస్ట్ కమ్ ఆ పరిశుద్ధాత్మ వస్తే ఇఫ్ ద ఫైర్ కమ్ అగ్ని వస్తే దెన్ అప్పుడు ఐ కెన్ కమ్ అవుట్ నేను దాని నుండి బయటికి రాగలను ఇఫ్ ఇట్ ఇస్ యువర్ ఫెయిత్ టుడే ఈవినింగ్ ఒకవేళ ఈ రోజు సాయంత్రం అదే మీ విశ్వాసం అయితే ద సేమ్ జీసస్ అదే యేసు అట్ ద వెల్ ఆ బావి దగ్గర హి సేయింగ్ ఆయన చెప్తున్నాడు ఐ యామ్ దట్ మెసియా నేనే ఆ మెసియాను అండర్స్టాండింగ్ ఇక అర్థమవుతుందా because endukante you are waiting for the deliverance meera vidudala koraku eduru chustunnaru are understanding meeku artham avutunda you are waiting to come out from the sin meera paapam nundi bayatiki raavadam kosam eduru chustunnaru struggling meeru baadhalu padutunnaru you are in the ditch meera gothilo unnaru you are waiting someone to pull hand adigo evaro vachi cheyi andinchina koraku eduru chustunnaru my hands are like this idigo chaala chetri ee vidhanga unnai lord prabhuva I cannot come out idigo nenu bayatiki raalepothunnanu my eyes are full of vulgarness idigo na కళ్ళన్ని పూర్తిగా అసభ్యతతో నిండిపోయాయి ఐ కమ్ టు చర్చ్ నేను సంఘానికి వచ్చినప్పుడు బట్ కానీ మై ఇయర్స్ నా చెవులు ఐ యామ్ హియరింగ్ సమ్ అదర్ మ్యూజిక్ నేను ఏదో సంగీతం వింటూ ఉన్నాను ఐ కమ్ టు చర్చ్ నేను సంఘానికి వస్తున్నప్పుడు బట్ మై ఐస్ కానీ నా కళ్ళు ఐ యామ్ సీయింగ్ సమ్ వల్గర్నెస్ ఓ నేనే వా అసభ్యతను చూస్తూ ఉన్నాయి ఐ లవ్ దిస్ నేకెడ్నెస్ నేను ఆ తెగమరత్వాన్ని ఇష్టపడుతున్నాను అండర్స్టాండ్ నీకు అర్థమైందా ఐ కమ్ టు చర్చ్ కానీ నేను సంఘానికి వచ్చినప్పుడు మై హార్ట్ నా హృదయము డిజైర్ దోస్ సిన్స్ అది ఆ పాపాలను ఇష్టపడుతుంది బట్ కానీ నో వన్ నోస్ ఎవరికి తెలియదు బట్ లార్డ్ కానీ ప్రభువా యు నోస్ నీకు తెలుసు ఐ యామ్ ఇన్ ఎ డిచ్ నేను కోతిలో ఉన్నానని సో యు ఆర్ పుట్టింగ్ ది హ్యాండ్ కాబట్టి నువ్వు చేయిస్తున్నావు సమ్వన్ విల్ హెల్ప్ అదిగో ఎవరో సహాయం అందిస్తారని ఇఫ్ ఐ ఆస్క్ హెల్ప్ ఫ్రమ్ మై పాస్టర్ ఇదిగో నా పాస్టర్ గారి నుండి సహాయం అడిగితే హి నోస్ మై లైఫ్ ఆయనకి నా జీవితం తెలిసిపోతుంది ఓ దిస్ ఇస్ షేమ్ఫుల్ టైం అది చాలా సిగ్గు ఇఫ్ ఐ ఆస్క్ సమ్ బ్రదర్ ఒకవేళ నా ఏదైనా సహోదరుని అడిగితే హి విల్ థింక్ అబౌట్ మీ అతడు నా గురించి ఏమనుకుంటాడు ఇఫ్ ఐ ఆస్క్ ఎనీ బ్రదర్ ఒకవేళ ఏ సహోదరుని అడిగితే హి విల్ థింక్ అబౌట్ మీ నా గురించి అతను ఏమనుకుంటాడు నో ప్రాబ్లం అయినా పర్వాలేదు You have the high priest. మీరు ప్రధాన యాజకుడిని కలిగి ఉన్నారు. Today night. ఈ రోజు రాత్రి. You have the high priest. మీరు ప్రధాన యాజకుడిని కలిగి ఉన్నారు. He knows all your problems. ఆయనకు మీ సమస్యలన్నీ తెలుసు. He will not tell your weakness to anyone. ఆయన మీ బలహీనతలను ఎవరికీ చెప్పడు. He will not make dandora. ఆయన దండోర వేయడు. He will not open your secrets. ఆయన మీ పాపాలను ఎవరికి బహిరంగ పరచడు. Even that is how worst it should be. అది ఎంత దరిద్రమైనప్పటికీ He will not open your secrets to anyone. ఆయన మీ రహస్యాలను ఎవరి దగ్గర వెప్పడు. So you can lift your hands. కాబట్టి మీ చేతులు ఎత్తచ్చు. When hands are up. మీ చేతులు పైకి ఎత్తినప్పుడు. Today evening. ఈ రోజు సాయంత్రం. Someone is here. ఎవరో ఇక్కడ ఉన్నారు. Catch your hand. మీ చేయి పట్టుకోవడానికి. To pull you out of the particular sin. మిమ్మల్ని ప్రత్యేకమైన పాపం నుండి బయటికి లాగడానికి. My sister. నా ప్రియ సహోదరుడా సహోదరి. Don't live a panic life. ఆ భయంకరమైన జీవితాన్ని జీవించొద్దు. Don't live a life. ఆ జీవితాన్ని జీవించొద్దు. To show a saint for the church. అదిగో సంఘానికి పరిశుద్ధులలా జీవి చూపించుకోవడం కోసం జీవించొద్దు. No. లేదు. One day. ఒక రోజు. The same church. అదే సంఘము. Will put you in the funeral. మిమ్మల్ని సమాధి పెట్టెలో పెట్టేస్తుంది. They will say. మరి వారు చెప్తారు. Good brother. ఆ మంచి సహోదరుడు. Understand. అర్థమైందా? But you know. కానీ మీకు తెలుసు. Are you good or not? మీరు మంచి వారో కాదో మీకు మాత్రమే తెలుసు. You want that kind of funeral? మీకు అటువంటి సమాధి కార్యక్రమం కావాలా? Are you want a real funeral? లేక నిజమైన కార్యక్రమం కావాలా? Are you understanding? ఇక అర్థమవుతుందా? You want a sent show, sent melted
funeral. అదిగో మీకు అత్తరు పోయిబడిన సమాధి కార్యక్రమం కావాలా? Inside. లోపల. Smelling. అంత వాసన కొడుతుంది. But scented preaching. కానీ బయట మాత్రం సెంట్ కొట్టిన ప్రసంగాలు. Good brother. మంచి సహోదరుడు. Our deacon. ఓ మంచి డీకన్. Our elder. మా పెద్ద. But. కానీ inside. లోపల. No birth. ఎటువంటి జన్మ లేదు. Are you understanding? మీకు అర్థమవుతుందా? Are you living for somebody? మీరు ఎవరి కొరకు జీవిస్తున్నారా విధంగా? Are you living for yourself? లేక మీ కొరకే జీవిస్తున్నారా? Stop today. ఈ రోజే ఆపేయండి. We satisfy the churches. ఆ సంఘాలను తృప్తిపరచడం. Satisfy the ministers. ఆ సేవకులను తృప్తిపరచడం. Satisfy the families. ఆ కుటుంబాలను తృప్తిపరచడం. Acted and acted and acted. నటిస్తూ నటిస్తూ నటిస్తూ. Acting and acting and acting. నటిస్తూ నటిస్తూ. Many years gone, my brother. Chala samsaralu velipoyina sahodaruda. Acting as a good believer. Manchi sahodaruga natistu. In front of the wife. Aa bharya mundu. Acting as a good father. Manchi tandriga natistu. Before the children. Aa pillala mundu. Acting as a good believer. Manchi viswasiga natistu. The church. Aa sangamulo. Everyone says. Prati okaru cheptunaru. Good life. Manchi jeevitham. What is that? Adi emiti? Acting. Natistadamu. We can act before people. Manamu prasala mundu natichagalamu. But one day. Kaani oka roju. When the reality comes. Aa vastavam ochinappudu. When Jesus stands. Yesu tiriginappudu. My brother, my sister. Naa priya sahoduda sahodari. You cannot act before him. Meeru aina mundu natinchaleru. He knows our reality. Ayanaki mana vastavam emito telusu. He knows. Ayanaku telusu. Our deep heart. Mana aa hrudayapu lotulu emito telusu. He knows. Ayanaku telusu. How bad is your eyes. Oh, mee kallu enta asabhyamainavo. He knows. Ayanaku telusu. How dirtiness in your heart. Mee hrudayamlo enta muriki unnado. He knows. ఆయనకు తెలుసు. How much poison your tongue. మీ నాలుకలో ఎంత విషం ఉన్నదు. The people seeing only outward. ప్రజలు కేవలం బాహ్య రూపాన్ని మాత్రమే చూస్తూ ఉన్నారు. The people seeing you. ప్రజలు మిమ్మల్ని చూస్తూ ఉన్నారు. As a good preacher. ఒక మంచి ప్రసంగికుడుగా. A singer. ఒక మంచి పాటగాడిగా. Understand? అర్థమైందా? Good brother. మంచి సహోదరుడుగా. Husband. మంచి భర్తగా. Good wife. మంచి భార్యగా. But God only knows. కానీ దేవుడికి మాత్రమే తెలుసు. Really, how could we are? నిజంగా మనం ఎంత మంచి వారము. Your value. ఇక్కడ విలువ. Till your breath. మీ ఊపిరి ఉన్నంత వరకే. Are you understanding me? మీకు అర్థమవుతుందా నా ప్రియ సహోదరుడా సహోదరి? The Bible is a parable is there. బైబిల్ లో ఒక ఉపమానం ఉన్నది. A rich man. ఒక ధనవంతుడు. He finds some land. అది అతను ఒక భూమిని కనుగొన్నాడు, ఒక పొలాన్ని. To purchase that particular land. అది ఆ పొలాన్ని కొనడానికి. He sold all the lands. ఆయన మొత్తం తన ఆస్తిని అంతటిని అమ్మివేశాడు. He sold all the properties. తన స్వాస్థ్యాన్ని అంతటిని అమ్మివేశాడు. To purchase that particular land. ఆ ప్రత్యేకమైన పొలాన్ని కొనడానికి. Who told this parable? ఎవరు చెప్పారు ఈ ఉపమానము? Jesus. యేసే చెప్పాడు. Who is that rich man? ఎవరు ఆ ధనవంతుడు? Himself. ఆయనే. Understand? అర్థమైందా? What is saying? ఆయన ఏం చెప్తున్నాడు? One rich man. ఒక ధనవంతుడు. Sold everything. అంతా అమ్మేశాడు. He left the heaven. పరలోకాన్ని విడిచిపెట్టాడు. He left the glory. మహిమను విడిచిపెట్టాడు. He left the worship. ఆరాధనను విడిచిపెట్టాడు. He left everything. అంతా విడిచిపెట్టాడు ఆయన. He came. ఆయన వచ్చాడు. And paid the price. మరియు వెల చెల్లించాడు. The best price. ఆ శ్రేష్టమైన వెల. No one can pay that. ఎవరు దానిని చెల్లించలేరు. The highest price. గొప్ప విలువైనది. For that land. ఆ భూమిని కొనడానికి. Where is that land today? ఈ రోజు ఆ భూమి ఎక్కడ ఉంది? మీరే. Why? ఎందుకు? He purchased this vain land. ఈ ప్రత్యేకమైన ఈ భూమిని ఎందుకు కొన్నాడు ఆయన? What is the value of this land? ఈ భూమి యొక్క విలువ ఎంత? Do
you know your value? మీకు తెలుసా మీ విలువ ఎంతో? Our value is zero. మన విలువ సున్నా. A dog can sold by 10,000 rupees. ఒక కుక్క 10,000 రూపాయలకు అమ్మబడచ్చు. Today anyone have a stand in the road? ఈ రోజు మనం ఎవరైనా రోడ్డు మీద నిలబడితే? Anyone will give 500 rupees? ఎవరైనా 500 రూపాయలు ఇచ్చి కొనుక్కుంటారా మిమ్మల్ని? A dog. ఒక కుక్క have 10,000 rupees value. 10,000 రూపాయల విలువ కలిగి ఉంది. Understand? మీకు అర్థమవుతుందా? But we don't have a value. కానీ మనకైతే ఎటువంటి విలువ లేదు. Then why he paid that price? మరి ఎందుకు అంత విలువైన వెల చెల్లించాడు ఆయన మన కొరకు? You know? మీకు తెలుసా? One mystery I see and I finish. ఒక మర్మం చెప్పి నేను ముగిస్తాను. The body you and have, we have. మీరు నేను కలిగి ఉన్న ఈ శరీరము. This body. ఈ శరీరము. Came by our parents. మన తల్లిదండ్రుల ద్వారా వచ్చింది అది. Understand? మీకు అర్థమైందా? When our father mother desired. మన తల్లిదండ్రులు ఇష్టపడినప్పుడు. They united. వాళ్ళు ఐక్యమయ్యారు. And they conceived. ఆమె గర్భం ధరించిన తల్లి. A body grown up. అది ఒక శరీరం వచ్చింది. And a body came out. మరి ఒక శరీరం బయటకు వచ్చింది దానిలో నుండి. అర్థమైందా? You know. మీకు తెలుసా? When you came to this earth. మీరు ఈ భూమిపైకి వచ్చినప్పుడు. You came as a dead body. మీరు ఒక శవముగానే వచ్చారు. నిర్జీవముగా, జీవం లేకుండా. Your father mother brought a dead body to this earth. మీ తల్లిదండ్రులు ఒక శవాన్నే తీసుకుని వచ్చారు ఈ భూమిపైకి. They cannot bring life. వాళ్ళు జీవాన్ని తీసుకుని రాలేరు. When they brought us. వాళ్ళు మనల్ని తీసుకుని వచ్చినప్పుడు. Any hospital. ఏ హాస్పిటల్ అయినా. How big or small. అది ఎంత పెద్దది చిన్నదైనా. They brought us. వాళ్ళు మనల్ని తీసుకుని వచ్చారు. As a dead body. ఒక శవముగానే తీసుకుని వచ్చారు. You know that? మీకు తెలుసా అది? జీవము లేకుండా. There is no breath in that body. ఆ శరీరంలో ఎటువంటి ఊపిరి అనేది లేదు. The child born. ఆ బిడ్డ జన్మించినప్పుడు. The nurse took the child. ఆ నర్స్ ఆ బిడ్డను తీసుకుని. And beat that child. మరియు ఆ బిడ్డను కొడుతుంది. What the child does? ఆ బిడ్డ ఏం చెప్తుంది? The child. ఆ బిడ్డ started to breathe first. ఆ బిడ్డ మొదటగా ఊపిరి తీసుకోవడం ప్రారంభిస్తుంది. Understand? అర్థమైందా? The child abeda cried yedustundi. So outside abaita you realized meer grahistaru appudu. The child born. Oh, oka bedda janminchadani grahistaru appudu. Are you with me? Meer natho unnara? What your father mother brought? Mee talli dandulu em teeskocharu? By sin papamu dwara they cannot bring life. Vallu jeevanni teeskoni raleru. They brought a dead body. వాళ్ళు ఒక చనిపోయిన శవాన్ని తీసుకుని వచ్చారు. But the body came there. కానీ ఆ దేహం అక్కడికి వచ్చింది. Prophet said. ప్రవక్త చెప్పారు. Someone waited there. ఎవరో అక్కడ ఎదురు చూస్తూ ఉన్నారు అప్పటికే. For what? దేని కొరకు? To enter into that body. ఆ శరీరంలోనికి ప్రవేశించడానికి. A sweet influence was there. అదిగో ఒక మధురమైన ప్రసన్నత ఉన్నది అక్కడ. Understand? అర్థమైందా? When you first see this world, meer modati sari lokani chusinappudu you are a dead body. Meer oka shavamugane unnaru. Understand? Adhamaina. But kani the bible says, bible cheptundi, what Jesus asked, yesu em adigadu, when he talking about the new birth, aa krotta janma gurinchi maatladutunappudu what he said, ayine em cheppadu, no one knows, evariki teliyadu, where the hair comes and where the hair adigo gali ekkada nundi vachi ekkadiki velluno evariki teliyadu. Why Jesus said that word? Enduka maatu cheppadu Yesu? No one knows. Evariki teliyadu. Where the hair comes and where the goes. Aa gali ekkada nundi vachi ekkadiki velthundo. This is the way. Ee vidham gaane. A new birth. Krotta janam untundi. When somebody came. Evaro vachinappudu. They get inside the body. Vallu aa shariramlo praveshincharu. Now that body. Ippudu aa shariramu. Is animated. అది కదల్చబడుతుంది. Now that body can move. ఇప్పుడు ఆ శరీరం కదలబడుతుంది. Understand? అర్థమవుతుందా? Immediately. వెంటనే. The heartbeat starts. ఆ గుండె కొట్టుకోవడం ప్రారంభిస్తుంది. Immediately. వెంటనే. The liver, the function, everything starts to function. అదిగో లివర్ లు ఇవన్నీ పనిచేయడం ప్రారంభిస్తాయి. What happened? ఏం జరుగుతుంది? The mechanics. ఆ మెకానిక్. The mechanics brought by your parents. ఇదిగో మీ తల్లిదండ్రులు ఈ మెకానిక్స్ ని తీసుకొచ్చారు.
for the dynamics kani aa yantrika shakti kadilinche shakti dynamics that was given by god adi devuni dwara ivvabadindi if the dynamic not come aa dynamics ganaka raakapothe what happened to you meeku emi jarigundedi the doctors say doctors cheptaru the child is dead aa bedda chani poyadu go and put in the dust adigo vella mattlo vesestaru appudu meeru understanding adhamaina who gave the dynamic yavar ichara aa kadilinche shaktini in this earth ee bhoompaina even god seed devuni yokka vitramu even the serpent seed aa devuni yokka vitramaina sarpam yokka vitramaina any animal ye chattuvaina that life ajivamu comes from god only adi devuni daggara nundi maatrame vastundi when cain born cain janminchinappudu what you said em cheppindi avva I got a man from god idigo nen devuni daggara nundi oka kumaruni pondukoni unnanani what the prophet answered aa prophet em cheppadu daniki the body not come from god adigo sareeramu devuni daggara nundi raledu but even though ainappatiki the life from come god jeevamu maatrame devuni daggara nunde vachindi the rain comes from that seeds adigo aa varshamu padutu untundi the same rain for the weeds adigo ee godumala meda ade varshamu gorugula meda kuda ade varshamu where the life comes from aa jeevam ekkada nundi vastundi god devuni daggara nundi understanding meeku artham avutunda the day aa dinamu the breath is the body aa dinamu aa oopiri meelo praveshinche dinamu what happens em jarigindi you become an animated animal adigo meeru kadile jantuga mararu meeru ippudu you can walk meer nadavagalaru can read meer chadavagalaru can run meer paragettagalaru sleep meer nidrichagalaru who is operating you evaru niyantristunnaru memmalni your father mother's body mee talli dandrulu yokka shariramu the body is walking idigo aa shariramu nadustunda aa shariramu daniki adhe nadustunda the body your parents brought idigo mee talli dandrulu tirko teeskochina shariramu that body can walk aa shariramu nadavagalada the body can move aa shariram kadalagalada no ledu there's only the mechanics adi kevalam aa yantralu maatrame ivi but the dynamics kaniya kadilinche shakti someone yavaro from somewhere ekkada nundo came and dwell in that body vallu aina vachi danlo nivasam chestunadu understand adhamaina inside sunil సునీల్ లోపల సమ్మన్ ఇస్ దేర్ ఎవరో ఉన్నారు బట్ ఐ సీ సునీల్ ఓన్లీ కానీ నేను సునీల్ మాత్రమే చూస్తున్నాను హు ఇస్ సునీల్ సునీల్ ఎవరు దిస్ బాడీ ఈ శరీరము బ్రాట్ బై హిస్ పేరెంట్స్ తన తల్లిదండ్రుల ద్వారా తీసుకొని రాబడింది ఐ ఐడెంటిఫై సునీల్ బై దిస్ బాడీ ఈ శరీరము ద్వారానే సునీల్ గుర్తిస్తాను నేను బట్ దిస్ ఇస్ నాట్ ఎ సునీల్ కానీ ఇది సునీల్ కాదు There's someone inside Sunil. Sunil lopala evaro unnaru. That is Sunil. Ade nisamaina Sunil. But I never see him. Kaani nena athanni annadu chodaledu. He operate him. Athade athanni niyantristunadu. One day. Okka roju. He vacated this house. Athade. When he vacated this house. Aa illini kaali chesi vellipoyin tarvata. Sunil is there. Ee shariram ikkade untundi. Name also there. Peru kuda untundi. But kani where is the person who was in the rent idigo aa addikonna vaadu ekkadiki vellipoyadu in this body ee shariranni you cannot re rent ee shariranni malli tirigi meer vera vallaki addiki ivvaleru when you are living meer jeevisthunappudu you can put 500 people in this body ee shariramlo 500 mandini pettochu meer మీరు జీవిస్తున్నప్పుడు when you are living మీరు జీవిస్తున్నప్పుడు 5000 can live in this type of body 5000 ఆత్మలు ఇందులో జీవించగలవు but that original man vacated the house కానీ ఆ అసలైన వ్యక్తి దీని ఖాళీ చేసి వెళ్లిపోయినప్పుడు understand అర్థమైందా in that house ఆ ఇంట్లో you can invite 5000 friends ఆ జీవించినప్పుడు 5000 మంది స్నేహితులను ఆహ్వానించొచ్చు but kani when that man goes aa vyakti vellipoyinappudu you cannot re rent this house malli tirigi deenni addiki ivvaleru understand iga adhamainda there is no refilling malli tirigi nimpudal anedi undadu george died george chanipoyadu fernandez come inside fernandez lopalku vachestadu ippudu ani understand adhamainda refilling malli tirigi inkokalato nimpadu 1932
ఇంటిని The Bible says. Bible చెప్తుంది. Only one time birth. ఒకే ఒక్కసారి జన్మ. Then. అప్పుడు. Judgment. తీర్పు. No re-rent. మళ్ళీ తిరిగి అద్దెకేవడం లేదు. Why? ఎందుకు? So what happens? Sunil goes Sunil వెళ్ళిపోతే వెళ్ళిపోయినట్టే. Next some other come Prasad come. అదిగో ఆ ప్రసాద్ ఎవరో రానివ్వండి లోపలికి పోని. Same heart is there. ఇదిగో ఇదే హృదయం ఇక్కడ ఉంది. Kidney is there. ఇదిగో ఆ కిడ్నీలు ఉన్నాయి. Everything is there. అంత మామూలుగానే ఉంది. In that house. ఆ ఇల్లు. Fridge, washing machine, gas, everything is there. Fridge, washing machine, gas అన్ని ఉన్నాయి. Sunil goes. Sunil వెళ్ళిపోతే. Let Prasad comes. అదిగో ప్రసాదం రానివ్వండి లోపలికి. Why not? ఎందుకు రావట్లేదు? Is it possible? అది సాధ్యమా? No. లేదు. The body dissolves. ఆ శరీరం నాశనం అయిపోతుంది. అర్థమవుతుందా నా ప్రియ సహోదరుడా? So what is this body actually? కాబట్టి నిజానికి శరీరం ఏంటి? A rented house. ఒక అద్దె ఇల్లు. Who is living in that house? ఆ ఇంటిలో ఎవరు నివసిస్తున్నారు? You knows? మీకు తెలుసా? తెలియదు. You are seeing the real man? మీరు నిజమైన వ్యక్తిని చూస్తున్నారా? యు ఆర్ సీయింగ్? మీరు చూస్తున్నారు. ద వన్ హూ ఇస్ ఆపరేటింగ్ మై హ్యాండ్? ఎవరైతే నా చేయిని కదిలిస్తున్నారో? నో. లేదు, చూడట్లేదు. కెన్ యు సీ హూ ఇస్ ఆపరేటింగ్ మై లెఫ్ట్ హ్యాండ్? ఇదిగో నా ఎడమ చేతిని ఎవరు కదిలిస్తున్నారో మీరు చూడగలుగుతున్నారా? ఆఫ్టర్ దట్ మ్యాన్ గోస్, ఆ వ్యక్తి వెళ్ళిపోయిన తర్వాత లెఫ్ట్ హ్యాండ్ విల్ బి హియర్ ఓన్లీ. ఈ ఎడమ చేయి ఇక్కడే ఉంటుంది. Was a person who operated. కానీ ఎవరైతే దీన్ని కదిలించారో, హి ఇస్ నాట్ దేర్. అతడు ఇందులో లేడు. Who is that man? ఎవరు ఆ వ్యక్తి? And who is this body? మరియు ఎవరు ఈ శరీరము? Are you understanding? మీకు అర్థమవుతుందా? There are two different forms. రెండు వేరు వేరు రూపాలు. One is operating. ఒకటేమో దాన్ని పనిచేసేలా చేస్తుంది. One is mechanics. ఒకటేమో మెకానిక్స్ అయి ఉంది. One is dynamics. ఒకటేమో డైనమిక్స్ అయి ఉంది కదిలించేది. After machine waste, adigo aa yantram pan chesin tarvata what happens? Em chestam? Throw it to the ground. Oh, manam danni baitiki sirestam. And the dynamics, at kadilinche shakti, where it comes from? Adi ekkada nundi ostundo? It goes back. Adi malli venakaki tirigi vellipothundi. Jesus said, yes cheppadu, I came from my father. Nenu na tandri yottu nundi vacharu. I am going back to my father. Nenu malli tandri yottuke vellipothunanu. Where you came from? Meeru ekkada nundi vacharu. And where you are going back? Mariyu meeru ekkadiki vellipothunaru. I'm coming from my father. నేను నా తండ్రి యొద్దకు నుండి వచ్చాను. I'm going to my father. మళ్ళీ తండ్రి యొద్దకే వెళ్ళిపోతున్నాను. Where you came from? మీరు ఎక్కడి నుండి వచ్చారు? And where you are going back? మరియు మీరు తిరిగి ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? May God open our eyes today. దేవుడు ఈ రోజు మన కళ్ళు తెరుచును గాక. No one have the power. ఎవ్వరు ఆ శక్తిని కలిగి లేరు. Reuse this out. ఇదిగో ఈ ఇంటిని మళ్ళీ తిరిగి ఉపయోగించగలిగే శక్తి. ఓ 18 years old boy died. ఓ 18 సంవత్సరాల బాలుడు చనిపోయాడు. New house. కొత్త ఇల్లు. Put someone inside. అదిగో ఎవరైనా పెట్టండి లోపల. Understand? అర్థమైందా? You can take this kidney, you can take this eyes. మీరు కిడ్నీలు తీసుకోవచ్చు, కళ్ళు తీసుకోవచ్చు. Only you take the stones. కేవలం రాళ్ళని తీసుకుంటారు అంతే, ఇంట్లోని రాళ్ళు. But కానీ you cannot reuse this house. మీరు ఆ ఇంటిని మళ్ళీ తిరిగి ఉపయోగించలేరు. Today night. ఈ రోజు రాత్రి. You know what is the biggest mystery? మీకు తెలుసా పెద్ద మర్మం ఏంటో? We. మనమే. If you understand yourself, ఒకవేళ మీకు మీరు గనక మీరు ఎవరు అర్థం చేసుకోనగలిగితే, you understood everything, మీకు అంత అర్థమైపోయినట్లే. The biggest mystery, పెద్ద మర్మము, yourself, మీరే. Lord, ప్రభువా,
Who am I? నేను ఎవరనై ఉన్నాను? I'm breathing. నేను ఊపిరి పీల్చుకుంటున్నాను. Who is that? అది ఎవరు? What is this body? ఈ శరీరం ఏంటి? Who is operating me? ఎవరు నన్ను కదిలిస్తున్నారు? Who is speaking from inside of me? ఎవరు నాలో నుండి మాట్లాడుతున్నారు? Who is inside? నా లోపల ఎవరు ఉన్నారు? Who is outside? బయట ఎవరు ఉన్నారు? What I am? నేను ఏమై ఉన్నాను? If today night, ఈ రోజు రాత్రి, if those two separate, ఒకవేళ వారిద్దరు వేరుపడితే, where this body will go? ఈ శరీరం ఎక్కడికి వెళ్ళిపోతుంది? Where that spirit will go? ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోతుంది? As you are living, మీరు జీవించున్నట్లుగా, you can understand where you are going. మీరు ఎక్కడికి వెళ్తున్నారో మీరు అర్థం చేసుకోగలరు. Brother, సోదరుడా, every soul knows. ప్రతి ప్రాణమునకు తెలుసు. Go to hospital. హాస్పిటల్ కి వెళ్ళండి. Go tomorrow. రేపు వెళ్ళండి. Stay there 1 hour. ఒక్క గంట ఉండండి అక్కడ. Go to the general ward. ఆ జనరల్ వార్డుకి వెళ్ళండి. The people is dying. ఆ ప్రజలు చనిపోతుంటారు. Stay there and see. వాళ్ళు అక్కడ నిలబడి చూడండి వారిని. The spirit goes. ఆత్మ వారిని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నప్పుడు, how they behave. వాళ్ళు ఏ విధంగా ప్రవర్తిస్తారు? You can't stand there. మీరు అక్కడ నిలబడలేరు. They shout. వాళ్ళు అరుస్తూ, you know, మీకు అర్థమైందా? Someone is standing there. అది ఎవరు అక్కడ నిలబడితే, they put the nails on them. వాళ్ళు ఆ గోళ్లతో రక్కేస్తూ వారిని, they scream. వాళ్ళు కేకలు వేస్తూ, the eyes comes out. ఆ కళ్ళు బయటికి వచ్చేస్తాయి వారికి. You know what happens? మీకు తెలుసు ఏం జరుగుతుందో? When the spirit departs from this body, ఆత్మ ఈ శరీరాన్ని విడిచిపెడుతున్నప్పుడు, when the spirit departs, ఆత్మ వేరుపడుతున్నప్పుడు, not suddenly, హఠాత్తుగా కాదు. You know, మీకు తెలుసా? We have the 5 divisions of the body. మనము ఈ శరీరంలో 5 భాగాలు కలిగి ఉన్నాం. You know what happens? మీకు తెలుసు ఏం జరుగుతుందో? Life, అచ్చేవము departs from one part to another part, another part to another part. ఒక భాగం నుంచి ఇంకో భాగానికి, ఒక భాగం నుంచి ఇంకో భాగానికి వేరుపడుతూ ఉంటుంది. Someone says, ఒకరు చెప్తారు, before die, చనిపోయే ముందు, my legs, నా కాళ్ళు, not working, నా కాళ్ళు పని చేయట్లేదు. What happens? ఏం జరుగుతుంది? The life, అంటే చెవుము, left, ఆ కాళ్ళలో జాయింట్ పెట్టబడుతుంది ఒక భాగం నుంచి. Understand? మీకు అర్థమవుతుందా? You know, మీకు తెలుసా? When you are living, మీరు జీవిస్తున్నప్పుడు, when you hang, మీరు ఎవరస్తులుగా ఉన్నప్పుడు, ఎవ్రీథింగ్ ఇస్ నార్మల్, అంతా బానే ఉంటుంది. బట్ ఆఫ్టర్ సమ్ టైమ్, కానీ కొంతకాలం తర్వాత, యు ఆర్ సేయింగ్, మీరు చెప్తారు, వెరీ పెయిన్, చాలా నొప్పి. అండర్స్టాండ్? అర్థమైందా? వాట్ ఇస్ దట్? అదేంటి? ద లైఫ్ స్టార్టెడ్ టు లీవ్ ఫ్రమ్ దట్ పార్ట్. ఆ భాగము నుంచి సేవము విడిచిపెట్టడం ప్రారంభమించింది అని అర్థం. యు ఆర్ సేయింగ్, మీరు చెప్తారు, ఐ కాంట్ సీ బ్రదర్, నేను చూడలేకపోతున్నాను సహోదరుడా. ఐ హావ్ పుట్ ఎ స్పెక్స్. ఇగో నేను స్పెక్స్ పెట్టుకోవాలి. వాట్ హ్యాపెన్స్? ఏం జరిగింది? యు నో, మీకు తెలుసా? ద లైఫ్, ఆ జీవము స్టార్టెడ్ టు లీవ్ ఫ్రమ్ ద అదర్ పార్ట్. అవి వేరే భాగము నుండి అది విడిచిపెట్టడం ప్రారంభించింది. ఇట్ విల్ నాట్ గో సడన్లీ. అది హఠాత్తుగా వెళ్ళిపోదు. బట్ ద లైఫ్ స్టార్టెడ్ టు లీవ్. కానీ ఆ జీవము విడిచిపెట్టడం ప్రారంభమైంది. బ్రదర్, సహోదరుడా, వెరీ గ్యాస్ ఫార్మ్స్ బ్రదర్. ఇదిగో గ్యాస్ ఫామ్ అయిపోతుంది. నో డైట్, డోంట్ డైట్ దిస్ పవర్ బ్రదర్. అదిగో చేరణం అవ్వట్లేదు. వాట్ హ్యాపెన్స్? ఏం జరిగింది? యు డోంట్ నో. మీకు తెలియదు. ద లైఫ్, సేవము departs from that part also. ఆ భాగము నుండి కూడా విడిచిపెట్టడం ప్రారంభమైంది. Life not goes in one day. సేవము ఒక్క రోజులోనే వెళ్ళిపోదు. It takes time. అది సమయం తీసుకుంటుంది. Gradually it goes. కొంచెం కొంచెంగా విడిచిపెట్టబడుతుంది. From one part, from one part, from one part. ఒక భాగము నుండి ఇంకో భాగం, ఇంకో భాగం నుండి ఇంకో భాగం. Understand? అర్థమైందా? Every parts, ప్రతి భాగము gradually stops works. కొంచెం కొంచెం పని చేయడం మానేస్తాయి. Then one day, అప్పుడు ఒక రోజు, complete life goes. పూర్తిగా జీవం బయటికి వెళ్ళిపోతుంది. How many of you know the secret? మీలో ఎంత మంది తెలుసు రహస్యం? It's not one day event. అది ఒక్క రోజు విడిచిపెట్టబడడం కాదు. When you put a specs, మీరు ఆ స్పెక్స్ పెట్టుకున్నప్పుడు, what a sign. దేనికి సూచన? ఓహో, life started to go. అంటే జీవము వెళ్ళిపోవడం ప్రారంభమైంది. Understand? అర్థమైందా? Gastric comes. Gastric నొప్పి వస్తుంది. Oh. What happened? ఏం జరిగింది? Countdown started. Countdown. లెక్కింపు ప్రారంభమైంది. Understand? అర్థమైందా? The joint pains were. సోదరుడా, కేళ్ళ నొప్పులు వస్తున్నాయి. What happens? ఏం జరిగింది? Instantly your life is going. వాయిదా పద్ధతిలో వెళ్ళిపోతుంది జీవం. Are you understanding? మీకు అర్థమవుతుందా? The death already started. మరణం అప్పటికే ప్రారంభమైంది.
how the death starts. మరణం ఏ విధంగా ప్రారంభమైంది? The same way. అదే విధముగా. The body change also starts. శరీర మార్పు కూడా ప్రారంభించబడుతుంది. Not in one day. ఒక్క రోజులో కాదు. The body change also. శరీర మార్పు కూడా. Takes long time. అది కూడా చాలా కాలం తీసుకుంటుంది. Understand? మీకు అర్థమైందా? From your full body. మీ పూర్తి శరీరంలో నుండి. Gradually. కొంచెము కొంచెము. The body change comes. శరీర మార్పు అనేది వస్తూ ఉంటుంది. The same eyes. అవే కళ్ళు. Once see the vulgarity. ఒకసారి అసభ్యతను చూసేవి. The same eyes. ఇప్పుడు అవే కళ్ళు. See the message. వర్తమానాన్ని చూస్తూ ఉంటాయి. Hours and hours. గంటలు గంటలు. Once. ఒకప్పుడు దిస్ ఐస్ ఇన్ ద ల్యాప్టాప్ ఈ కళ్ళు ల్యాప్టాప్ నే చూస్తూ ఉన్నాయి. కంప్యూటర్ కంప్యూటర్లు అదిగమరత్వాన్ని. వాట్ హ్యాపెన్ ఏం జరిగింది? సేమ్ ఐస్ ఇవే కళ్ళు డే అండ్ నైట్ దివారాత్రములు రీడింగ్ ద మెసేజ్ వర్తమానం చదువుతూ ఉంటాయి. వాట్ ఇస్ దిస్ ఇదేంటి? ద లైఫ్ కమ్స్ ఆ జీవం లోపలికి వస్తుంది. How the life goes? ఏ విధంగా జీవం బయటికి వెళ్ళిపోతుందో? By installment. వాయిదా పద్ధతిలో. Same way. అదే విధముగా. The life comes also installment. ఆ జీవం కూడా వాయిదా పద్ధతిలోనే లోపలికి వచ్చేస్తుంది. Understand? మీకు అర్థమైందా నా ప్రియ సహోదరుడా సహోదరి? You check yourself today night. ఈ రోజు రాత్రి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. Are you dying? మీరు చనిపోతున్నారా? Are you changing? లేక మార్పు చెందుతున్నారా? The rebirth happened. ఆ తిరిగి జన్మించడం జరిగిందా? Then. అప్పుడు. The life comes in installment. ఆ జీవం వాయిదా పద్ధతిలో మీలోకి వచ్చేస్తుంది. The new birth that happened. కొత్త జన్మ జరగకపోతే. Then. అప్పుడు. Life goes in installment. ఆ మరణం కూడా వాయిదా పద్ధతిలోనే వచ్చేస్తూ ఉంటుంది. If you are born again. మీరు తిరిగి జన్మిస్తే. Then. అప్పుడు. Life comes. జీవం వస్తుంది. After birth what happens? ఆ జన్మ తర్వాత ఏం జరుగుతుంది? Child grows. ఆ బిడ్డ ఎదుగుతూ ఉంటాడు. If you're born again. మీరు తిరిగి జన్మిస్తే. What happens? ఏం జరుగుతుంది? Grow. మీరు ఎదుగుతారు. అప్పుడు అండర్స్టాండ్ మీ మీరు ఎంతమందికి అర్థమవుతుందా ప్రియ సహోదరుడా సహోదరి? Today night. ఈ రోజు రాత్రి. Understand yourself first. మొదటిగా మిమ్మల్ని మీరు అర్థం చేసుకోండి. Leave the wife. భార్యను విడిచిపెట్టండి. Daughter. కుమార్తెను. Son. పిల్లలను. What I am Lord. అసలు నేనేమై ఉన్నాను ప్రభువా? Understand? మీకు అర్థమైందా? Go and see the front of the mirror. ఒక్కసారి వెళ్ళి అద్దం ముందు నిలబడి చూసుకోండి. See yourself. మీకు మీరే చూసుకోండి. What I am seeing. నేనేం చూస్తున్నాను? Is it me? అది నేనేనా? Or who is inside of me? లేక నా లోపల ఎవరున్నారు? These mechanics. ఈ మెకానిక్స్ ఈ యంత్రాలు. Brought by father mother. అవి నా తల్లిదండ్రుల ద్వారా తీసుకుని రాబడ్డాయి. Wood inside. కానీ లోపల. That is not from my father. అది నా తండ్రి దగ్గర నుండి వచ్చింది కాదు. Somewhere else. అది ఎక్కడ నుండో వచ్చింది. Who is that? అది ఎవరు? Your parents bought your body. మీ తల్లిదండ్రులు శరీరాన్ని తీసుకుని వచ్చారు. That's why. అందుకే. They have the right on your body. వాళ్ళు మీ శరీరం పైన హక్కును కలిగి ఉన్నారు. Understand? అర్థమైందా? The parents say, తల్లిదండ్రులు చెప్తారు, you take care of us. ఇదిగో మా గురించి జాగ్రత్త వహించు. You have to give money to us. ఇదిగో నువ్వు మాకు డబ్బులు ఇవ్వాలి. Work for us. మా కొరకు పని చేయి. You have the right. ఓ నువ్వు హక్కును కలిగి ఉన్నావు. ఎందుకంటే this body brought by them. ఈ శరీరం వారి ద్వారానే తీసుకుని రాబడింది కాబట్టి. But కానీ they cannot say. వాళ్ళు చెప్పలేరు. To whom you worship. మీరు ఎవరిని ఆరాధించాలో. And what to worship. మీరు ఏమి ఆరాధించాలో. Because ఎందుకంటే that spirit. ఆత్మ. Not from your parents. అది మీ తల్లిదండ్రుల ద్వారా ఇవ్వబడింది కాదు. అర్థమవుతుందా? దిస్ బాడీ ఈ శరీరము బిలాంగ్ సంబడి ఇది ఎవరికో చెందింది. దట్స్ వై అందుకే హిస్ ఫైటింగ్ ఫర్ మోసెస్ బాడీ అందుకే మోషే యొక్క శరీరం గురించి వాదిస్తూ ఉన్నాడు వాడు. But Ruth went. Ruth vellinappudu to Boaz. Boaz daggariki to redeem. Avi mochinchadaniki. What Boaz said? Boaz em cheppadu? I am your redeemer. Nenu nee vimochakunni. But kani more than me. నాకన్నా దగ్గరగా a closest redeemer is that. ఒక దగ్గరి సంబంధి ఉన్నాడు. Who is that? అదెవరు? This body. ఈ శరీరము belongs to Satan. ఇది సాతానుకు చెందింది. Your close redeemer. మీ దగ్గర విమోచకుడు. Not God. ఆ దేవుడు కాదు. Because ఎందుకంటే your spirit belong to God. మీ ఆత్మ దేవుంది. But the body belongs to కానీ శరీరము మాత్రం. If that person will not redeem, ఒకవేళ ఆ వ్యక్తి విమోచింపబడకపోతే, then I Boaz will redeem. అప్పుడు నేను Boaz అయినా నేను విమోచిస్తాను నిన్ను. Understand? అర్థమైందా? Who have the claim on this body? ఇదిగో ఈ శరీరంపై ఎవరు హక్కును కలిగి ఉన్నారు? Satan.
సాతాను. How many have understanding? మీలో ఎంతమందికి అర్థమవుతుంది? If he will not redeem, ఒకవేళ అతడు విమోచింపకపోతే, don't worry Ruth, ఓ రూతుని ఏమి చింతించొద్దు, I will redeem, నేను దాన్ని విమోచిస్తాను. But కానీ he is very close to you, అతడు మాత్రం నీ దగ్గర బంధు. Understand? అర్థమైందా? Branham said, Branham గారు చెప్పారు, we are not serpent seed, మనము సర్ప సంతానము కాదు, but కానీ we have the nature, మనము దాని యొక్క స్వభావాన్ని కలిగి ఉన్నాం. Our seed is not serpent seed, mana vittanam sarpam yokka vittanam kaadu, but we have the beast nature, chaani manam mrugam yokka swabhavanni kaligi unnam ee shariramlo. Seed vittanam no corruption, vittanamlo etuvanti kalti ledu, but the corruption is the character, kaani vyaktitvam swabhavamlo matram kalti vachesindi. Understand? Adhamaina? Soap, aa soap is a sandalwood, aa soap aa sandalwood de. Understand? Adhamaina? Soap, a sabbu, good smelling sandalwood soap, aduga manchi gandhavasana vastundi, but kani it wetings in the toilet, adi a toilet lo kelipoyindi ippudu. Understand? Adavutunda? Problem is not in the soap, samasya sabbu lo ledu, but in the place, adi unna sthalamulo undi. Understand? Adavutunda? You are not serpent seed, meeru sarpa santanam kaadu, but you are in the wrong place, kani meeru tappudu sthalamulo unnaru. Even if the sandalwood soap go to toilet also, adigo aa gandhapu vasana ostuna sabbu aa toilet lo kelipoyina, the sandalwood soap remains sandalwood soap only, adigo adi aa gandhapu vasana kodutuna sabbu gandhapu vasana kodutune untundi akkada, aa vidhanga untundi adi, tana swabhavanni marchukonadu. What it needs, dan artham enti? Only washing, kevalam dani kadagal ante mundu. The toilet cannot change the nature, aa toilet dani oka swabhavanni marchaledu. Your seed never change, mee vittanamu marchabadadu, only the character change, kaani mee swabhavam marchabadutundante. The beginning only, aadilone the child of God, meeru devuni yokka kumarulai unnaru. You never change, meeru marchabadaledu. In the beginning only, aadilone the son of God, meeru devuni yokka kumarulu, daughter of God, devuni yokka kumartelu. What happened, em jarigindante, these soaps, ee sabbu went into toilet, ee sabbulu toilet lo padipoyayi. Someone came, yavara vacharu, and bring the soap back, mariyu aa soap ni venakaki teeskocharu, and he washed it, mariyu dani kadigaru ayana. My brother, my sister, aa prii sahodara sahodari, today night, ee roju ratri, shall we all stand, manandaro lechi nilabadadama? What is your value, mee viluva emiti? For what things you are running for, deni koraku meeru parigettuchu unnaru? Daiyachesi nilabadandi, day and night, రాత్రులు పగళ్ళు. ఫర్ వాట్ థింగ్స్ యు ఆర్ రన్నింగ్ ఫర్, దేని కొరకు మీరు పరిగెట్టుచున్నారు? ఎవ్రీ డే, ప్రతిరోజు, ఇస్ నాట్ ఎ నార్మల్ డే, అది మామూలు దినము కాదు. ఎవ్రీ నైట్, ప్రతి రాత్రి, ఇస్ నాట్ ఎ నార్మల్ నైట్, అది మామూలు రాత్రి కాదు. ఎవ్రీ టైమ్, ఎవ్రీ టైమ్, ప్రతిసారి, యు విల్ నాట్ ప్రే ఫర్ ఎవ్రీవన్, మీరు ఎవరో గురించి ప్రార్థించరు. వన్ డే, ఒక రోజు, సమ్మన్ విల్ ప్రే ఫర్ యు, ఎవరో వచ్చి మీ కొరకు ప్రార్థిస్తారు. ఎవ్రీ టైమ్, ప్రతిసారి, యు విల్ నాట్ గో టు ద ఫ్యూనరల్, మీరు సమాధి కార్యక్రమానికి వెళ్ళరు. వన్ డే, ఒక రోజు, సమ్మన్ విల్ కమ్ టు యువర్ ఫ్యూనరల్, ఎవరో మీ సమాధి కార్యక్రమానికి వస్తారు. ఎవ్రీ టైమ్, ప్రతిసారి, యు విల్ నాట్ గో టు ద రిమెంబరెన్స్ డే, మీరు అజ్ఞాపకార్త కూడికకు వెళ్ళరు. వన్ డే, ఒక రోజు, పీపుల్ విల్ సెలబ్రేట్ యువర్ రిమెంబరెన్స్ డే, ప్రజలు మీ జ్ఞాపకార్త కూడికని చేస్తారు. Are understanding? మీకు అర్థమవుతుందా? So today night, కాబట్టి ఈరోజు రాత్రి, Lord, ప్రభువా, what I have, నేనేమై ఉన్నాను, what is the hope for me, నాకున్న నిరీక్షణ ఏమిటి? In front of the peoples, ఆ ప్రజల ముందు, I am very big saint, నేను చాలా పరిశుద్ధుడను. In church, సంఘములో, I am a big saint, నేను పరిశుద్ధుడను. In the house, ఇంటిలో, I am a big saint, నేను చాలా పరిశుద్ధుడను. Before the people, ప్రజల ముందు, I am a saint, నేను పరిశుద్ధుడను. But కానీ, the night, రాత్రులు, if I die, నేను చనిపోతే, but tomorrow afternoon, రేపు మధ్యాహ్నము, if my funeral service come, నా సమాధి కార్యక్రమం వస్తే, dialogue will be told, ఇదే డైలాగ్ చెప్పబడుతుంది. What is the dialogue? ఆ డైలాగ్ ఏంటి? Our brother, మన సహోదరుడు, ప్రీసిస్ బ్రదర్, ప్రశస్త సహోదరుడు, స్లీపింగ్, నిద్రపోతున్నాడు. అండ్ వన్ డే, మరి ఒక రోజు, హి విల్ కమ్ బ్యాక్, అతడు వెనకకి తిరిగి వస్తాడు. మై క్వశ్చన్ ఇస్, నా ప్రశ్న ఏంటంటే, విల్ ఇట్ బి ట్రూత్, అది సత్యమా? విల్ ఇట్ బి ట్రూత్, అది సత్యం అవుతుందా? రియల్లీ విల్ యు కమ్ బ్యాక్, నిజంగా మీరు వెనకకి తిరిగి వస్తారా?
చీటింగ్ యాక్టింగ్ ఎవ్రీవన్ ఇస్ ఓకే మోసం చేస్తూ ప్రతి ఒక్కరి ముందు నటిస్తూ బట్ చీటింగ్ అవర్ సెల్ఫ్ కానీ మనలను మనం మోసం చేసుకోవడం వాట్ ద యూజ్ ఆఫ్ దట్ దాని వల్ల ఉపయోగం ఏంటి హౌ లాంగ్ విల్ చీట్ ఎంత కాలం మోసం చేసుకుంటాం మనం హౌ లాంగ్ విల్ హ్యాక్ట్ ఎంత కాలం నటిస్తాము ఇఫ్ వి చీట్ అవర్ సెల్ఫ్ ఒకవేళ మనల్ని మనమే మోసం చేసుకుంటే వాట్ ద గెయిన్ ఆఫ్ దట్ నీ కుమారుడు సోదరేవజనుడు ప్రభువా నిత్యముగా మా ప్రభు చాన్ గారిని నీ యొక్క అభిషేకము కింద ముట్టి ఈ పరిసర ప్రాంతంలో పాతుకుపోయిన మా ఆత్మలకి ఈ రాత్రి ఒక గొప్ప కూడికిని మీరు ఏర్పాటు చేసి ప్రభువా నీ ప్రేమ చాతి రాత్రి మమ్మల్ని సమకూర్చి నీ ఆత్మచాత మమ్మల్ని ముట్టిన రాత్రి దేవా మా ప్రభు ఈ సన్నని స్వరము ఒకరోజు అబ్రహాము ఏకో బేదలు యొక్క చిన్న శరీరము గుండా మాట్లాడినప్పుడు ఓ 600,000 మంది ఇజ్రాయేలీలు గ్రహించారు ఆ సన్నని స్వరము ఎల్కానా కుమారుడైన సమూయేలు శరీరము గుండా మాట్లాడినప్పుడు ఆనాటి వధువు గ్రహించింది ఈ రోజు ఈ వధువు ఈ తీన శరీరము గుండా మాట్లాడుచున్నప్పుడు అది నాదే అది నా కొరకు పంపబడిన స్వరము అది నన్ను లేవనెత్తడానికి పిలిచిన స్వరము ఈ రోజు నా ప్రభువును చూసేదానికి నా కళ్ళు తెరిచిన స్వరము ఈ రోజు నేను సిలువ వైపు తిరిగి చూసే ఈ రోజు నా పునరుద్ధరణ దేవుణ్ణి చూసే స్వరమని ఈ రోజు ఈ రాత్రి ఈ చిన్న సభా వేదికను కృప ద్వారా దర్శించిన రాత్రిని దేవా నీ కంఠస్వరానికి మా దేన స్తుతులు స్తోత్రాలు మీకు మేము చెల్లిస్తున్నాము నీ ఉచితమైన కృప మా పాపములను పాతిపెట్టింది మా అతిక్రమాలను మన్నించింది మమ్మల్ని నీ వాక్యముల ఈ రాత్రి మీరు మాకు జన్మనిచ్చారని ఈ రాత్రి మా దీనమైన స్తుతులతో ఈ మొదటి కూడికలోనే మీరు మమ్మల్ని దర్శించారని ఈ మొదటి ఆరాధనలోనే నీ ప్రేమ మమ్మల్ని హత్తుకున్నదని నీ ప్రేమ మా ఈశ్వరులో మరవజాలందై ఉన్నదని నీ దాసుడు బ్రదర్ రాయ్ మాథ్యూస్ గారి ద్వారా మీరు ఈ రాత్రి మీరు మమ్మల్ని దర్శించారు సాలును మా ప్రభు ఈ మొదటి కూడికిన ఇంకా మా కొరకు దాస్యబడిన ఉదయము ఇంకా మా కొరకు రేపు రాత్రికి జరగదరద ప్రభు మా కొరకు దాస్యబడిన ఆ మహోన్నత కళాకాండాన్ని మేము స్వాధీనపరచుకొనుడు కొరకై ఈ మొదటి కూడికి బట్టి నీకు కోటాని కోటి మా స్తుతులు స్తోత్రములు మీకు మేము చెల్లిస్తున్నాము ఏర్పాటు చేసిన దాసు నిమిత్తము దేవా సిద్ధపరచబడిన ఎలక్ట్రికల్ ఈ సిద్ధపరచబడిన దేవా దేవజనుల నిమిత్తము ఇక్కడ చేర్చబడిన సకల పరిశుద్ధుల నిమిత్తము నీకు కోటాని కోటి మా స్తుతులు స్తోత్రములు మీకు చెల్లిస్తున్నాము మా శరీర బలహీనత ఈ రాత్రి నీ కంఠస్వరముతో స్వస్థత పరిచావని మేము నమ్ముచున్నాము మా ఆత్మీయ బలహీనతలను ఈ రాత్రి మీరు స్వస్థత పరిచారని మేము నమ్ముతున్నాము మా అంతరే విమోచన రాత్రి ఈ రోజు మీరు మాకు పైకి తీసుకొచ్చారని మేము నమ్ముతున్నాము మేము ఎంతో ఆనందిస్తున్నాం ఈ రాత్రి మేము ఎంతగానో సంతోషిస్తున్నాం ఈ రాత్రి నీవు స్వయంగా స్వయంభవుడువై మీరు నిత్యముగా ఈ మానవ శరీరాన్ని అడ్డం పెట్టుకొని మీరు మాతో స్వయంగా మాట్లాడారని మీకు వేలాది మా స్తుతులు స్తోత్రాలు మీకు మేము చెల్లిస్తున్నాము నిత్యముగా మా ప్రభువా ఇంకా రేపు ఉదయం రేపు రాత్రి జరగబోయే కూడికెళ్ళి ఇంకనూ మీరు అత్యధికంగా మీరు ఆశీర్వదించగలరని ఈ రాత్రి మేము ప్రార్థనతో ఈ రాత్రి రేపు ఉదయం కొరకు మేము కనిపెట్టుకుందాము రేపు సాయంకాలం జరగబోయే ప్రార్థన కొరకు మేము ఇంకనూ బలముగా మేము ప్రార్థనలో కనిపెట్టుకొని తండ్రి ఈ రాత్రి రెండు కూడికెళ్ళో ఈ పట్టణంలో నీ పరిశుద్ధ బిడలను మీరు సమకూర్చుకోవటానికి కూర్చున్న ఈ యొక్క మహా గొప్ప ఆర్భాటపు ఈ కూడికలు జయప్రదంగా జరిగించి నిన్ను నీ నామఘనతగా మహిమ పొందవలనని మమ్మల్ని ప్రేమించి మా విన్నపములు ఆలకించి మా ప్రార్థనలకు జవాబిచ్చిన సర్వశక్తికి మిక్కిలి కలిగిరమ కలిగిన యేసు క్రీస్తు దివ్యనామములో మేము ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమేన్. ఒకే ఒక దేవుడు మన ప్రభువును రక్షుడైన యేసు క్రీస్తు కృప సమాధానములు ఆయన పరిశుద్ధ కాపుదల నిత్య సహవాసము ఎల్లప్పుడూ నిత్య వైపు నడిపించునుగాక ఆమేన్.